ఇస్కాన్ దక్షిణ బెంగళూరు భగవద్గీత సింప్లిఫైడ్ 6వ అధ్యాయానికి మీ అందరికీ స్వాగతం. మీరందరూ చాలా విజయవంతంగా 5 అధ్యాయాలు పూర్తి చేసుకొని 6వ అధ్యాయానికి అడుగుపెట్టారు. వరుసగా జరుగుతున్నప్పటికీ అందరూ మీ మీ అమూల్యమైన సమయాలు దీనికోసం కేటాయించి వచ్చినందుకు, మళ్ళీ వచ్చినందుకు మీకు అందరికీ మా ధన్యవాదాలు. అదే విధంగా మనం సమయం అనుకుంటున్నాం కదా, ఇవాళ చాలా కీలకమైన అంశం. సమయం గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే ఒక రకంగా కాలం అనేది చాలా పెద్ద విషయం. అందులో సమయం అంటే ఒక చిన్న పార్ట్. అందులో ఇవాళ దాని గురించి మనం చెప్పుకోబోతున్నాం. ముందుగా చెప్పుకునే ముందు ఫస్ట్ ఇవాళ ప్రేయర్స్ తో స్టార్ట్ చేసి దాని తర్వాత క్విజ్ సెషన్ మొదలు పెడదాం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాఖయా చక్షురుల్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదామయ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీ గురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సుదీపం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం. శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలి శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది వాంచాకల్పతరుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కృష్ణ ప్రేమాయ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు జగతే గోపేశ గోపికాకాంత నవకాంచన గౌరంగి రామామి హరి ప్రియే. కృష్ణ చైతన్య ప్రభునిత్యానంద శ్రీ అద్వైత గదాధర గౌరవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి. హరే సరే, ముందుగా ఇవాళ అధ్యాయం మొదలు పెట్టుకునే ముందు క్విజ్ తో మొదలు పెడదాం. మీరంత బాగా విన్నారు. దిగువ వాటిని జత చేయండి. ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మికత శరీరము శరీరం యొక్క మనసు వలన కలిగేది రెండు. అదే దైవికత అంటే ఒకటి జీవులన్నీ అన్ని కలిగే బాధ. ఆన్సర్ చేసి చాట్ లో రాస్తే రాయగలిగితే అప్పుడు బాగుంటుంది. కుదిరితే అలా చూడండి. మేడం మాకి రాదు, అందుకోసం క్షమించాల్సింది.
ఏ వచ్చేసి ఇది శరీరంలో రెండు మేడం, ఇది బి వచ్చేసి ఏ ఒకటి, ఇది మూడు వచ్చి ఎవరికి వారు మాకు తెలిసినది చెప్పు. త్రీ థ్యాంక్ యూ. ఏ టూ సుబ్రహ్మణ్యం గారు ఏ టూ అంటున్నాడు, బి వన్ సి త్రీ అవునా? కరెక్ట్ ఆన్సర్ ఏ టూ. ఏ టూ కరెక్టే. ఆధ్యాత్మిక అంటే, ఆధ్యాత్మిక అంటే శరీరం మరియు మనస్సు వల్ల కలిగే బి త్రీ. దైవిక అంటే మనకి నియంత్రణలోని అంటే ఈ దేవతల వల్ల అలాంటి వాటి వల్ల కలిగే బాధలు అన్నమాట. లాస్ట్ సి వన్ భౌతిక అంటే ఇతర జీవితల జీవుల జీవుల వల్ల కలిగే బాధలు. విష్ణువు దేని కోసం, దేనికి ప్రతినిధి, ఏ గుణానికి ప్రతినిధి? రజోగుణం, సత్వగుణం, తమో గుణం? సత్వగుణం. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? బి ఆన్సర్. ఓకే, చాట్ లో కూడా రాసారు. అందరూ సత్వగుణం. కరెక్ట్. జీవుల యొక్క స్వరూపము సచ్చిదానంద. నేటి అధ్యాయం మనం మొదలు పెడదాం. ఒక్క నిమిషం మొదలు పెట్టి సో ఇది ఆరవ అధ్యాయం. ఈ మన సరళీకృతంలోని చివరి భాగం, అలాగే భగవద్గీతలోని ఆ ప్రధాన అంశాలలో చివరి అంశమైన కాలం గురించి చర్చించుకునే అధ్యాయం ఇది. సో అది మొదలు పెట్టే ముందు ఒక చిన్న ప్రశ్న, ఐస్ బ్రేకర్ ప్రశ్న. మీ జీవితంలో సంతోషకరమైన రోజు ఏమిటి? ఎవరన్నా షేర్ చేసుకుంటున్నారా? పుట్టిన రోజు అంటే దేవుడు అప్పుడు మన ఆ రోజున మనల్ని పుట్టించాడు కాబట్టి సంతోషంగా ఉంటుంది. అభిప్రాయం బాగుంది. ఇంకెవరైనా? నా బాబుని ప్రసవించిన రోజు I felt very happy. ఇంకొక జీవికి ఒక ఆస్కారం ఇచ్చారు. మాకు మా బాబు పుట్టడం వల్ల సంతోషంగా ఉంది. చాలా చక్కగా చెప్పారు. సరే ముందుకు వెళ్దాం. ఇది రీక్యాప్. నిన్నటి గురించి మనం ఏమి చర్చించుకున్నాం అంటే క్విజ్ రూపంలో అది ఆల్మోస్ట్ మనం రీక్యాప్ చేసుకున్నాం. ఆధ్యాత్మిక ప్రపంచం మరియు భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం గురించి తెలుసుకున్నాం, భౌతిక ప్రపంచం గురించి తెలుసుకున్నాం, భగవంతుడు భౌతిక ప్రపంచంలో అవతరించడం, ఇంకా బాగా వివరంగా మూడు గుణాలు, ఆ మూడు గుణాల యొక్క లక్షణాలు, ఆ మూడు గుణాలు ఎటువంటి సమయాల్లో ఏవి ఎలా మన ప్రవర్తన, మన నడకడి, మన మాటలు, మన ఆహారపు అలవాటులు, మన తపాలు జపాలు, లేకపోతే యజ్ఞాలు దానాలు ఇలా వీటి వగేరా వగేరా చర్యల మీద ఎలా ప్రభావం చూపిస్తుంటాయి, ఆ ప్రభావం వల్ల మనం ఎటువంటి కర్మలు చేస్తామని బాగా చదువుకున్నాం. అలాగే ఈ ప్రకృతి యొక్క గుణాలు కిలుబొమ్మ ఒక ఉదాహరణతో కూడా తెలుసుకున్నాం. ఇలా వాటి మీద చాలా వివరంగా తెలుసుకొని చివరగా మూడు గుణాలను ఎలా అధిగమించాలి, మూడు గుణాలని అధిగమించిన వ్యక్తి ఎలా ఉంటాడు కూడా అర్జునుడు విశ్వామిత్రుడు యొక్క ఉదాహరణతో తెలుసుకున్నాం. ఇంకా ముందు సరే ఇప్పుడు మనం కాలం గురించి అర్థం చేసుకున్నాం. సో కాలం గురించి నేను కాలం అనే పదం వినగానే నాకు ఒక చిన్న పొడుపు కథ గుర్తుకొస్తుంది. కాలం అందరికీ ఉచితంగా ఉంటుంది, కానీ
దాన్ని అమూల్యమైనది అంటూ ఉంటారు. అది మన సొంతం కాదు కాబట్టి కానీ దాన్ని వాడుకుంటూ ఉంటాం, పదాన్ని మనం వాడుకుంటాం కానీ మన సొంతం కాదు కదా. అలాగే కాలం ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు, అది అది కూడా చెప్తారు. దాని తర్వాత ముఖ్యంగా ఒక విషయం ఏం చెప్తున్నారంటే, కాలం ఒక మనిషిని పరిపూర్ణవంతంగా ఎలా చేస్తుందో అలాగే ఒక మనిషిని వినాశానికి కూడా దారితీస్తుంది కాలం యొక్క ప్రభావం అటువంటిది అనమాట. సో ఇంకా చెప్పాలి అంటే ఈ కాలంని ఒక ఇంగ్లీష్లో ఎలా చెప్తారంటే, యువర్ టైం ఈజ్ యువర్ లైఫ్. అంటే కాలాన్ని బట్టి మన మన జీవితాన్ని మనం రూపుదిద్దుకోవచ్చు. కుమ్మరి ఉంటాడు కదా, కుమ్మరి ఒకడు ఒక కుమ్మరి ఒక చక్రం ఉంటుంది, ఆ చక్రం మీద మట్టిని తీసుకొచ్చి ఆ మట్టిని తడి మట్టితో ఆ తిరుగుతున్న చక్రం మీద మట్టిని తన చేతులతో రూపుదిద్దిస్తాడు. అలానే ఈ కాలచక్రంలో మనం మా కుమ్మరి స్థానంలో మన జీవితాన్ని కూడా మనకి అంత కేపబిలిటీ ఉంది, అంత మనకి అంత ప్రాధాన్యత ఉంది. మన జీవితాన్ని ఆ కాలచక్రం తిరుగుతున్న కాలచక్రం మీద మనం మనకి కావాల్సిన విధంగా రూపుదిద్దుకోవచ్చు. ఇదే చాలా మందికి విజయ సూత్రం. ప్రపంచంలో మామూలుగా మన దైనందిన జీవితంలో చాలా మంది విజయవంతులు ఉంటారు. అంటే తమ తమ రంగాల్లో స్పోర్ట్స్ లో అవ్వచ్చు, చదువుల్లో అవ్వచ్చు, రకరకాల బిజినెస్ లో అవ్వచ్చు, చాలా విజయవంతులు ఉంటారు. వాళ్ళందరి వెనకాల విజయ రహస్యం ఏంటి అంటే, వాళ్ళ 99% అందరూ చెప్పేది వాళ్ళు నైపుణ్యత గురించి తక్కువ మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేది ఎక్కువగా ఏంటంటే కాలాన్ని ఎలా వాళ్ళు విలువగా ఉపయోగించుకుంటున్నారు, కాలాన్ని ఎలా వృధా చేయకుండా ఎలా ఉపయోగించుకున్నారు, ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు అనేదే వాళ్ళు ఎక్కువగా చెప్తుంటారు. సో అటువంటి ప్రాముఖ్యత ఉన్నది ఇటు భౌతిక ప్రపంచంలో ఉంటాను. అలాగే మనకి వేదాలను కాలం గురించి ఏం చెప్తాను, కాలం చాలా విలువైనది. మనకున్న కాలంలోనే మన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి. ఒక్కసారి కోల్పోయిన కాలాన్ని తిరిగి పొందలేదు అంతే కదా. మనం ఇందాక అనుకున్నట్టు ఒక్కసారి కోల్పోయిన కాలం మనం తిరిగి పొందలేదు. మన తెలివితేటలు మరియు కాలము తెలివిగా ఉపయోగించుకున్నాం. ఇది మనకి వేదాల ప్రకారం మనకి ఇవి మామూలుగాని మనకి నిజ జీవితంలోనూ ఉపయోగపడే వాక్యాలు. అలాగే వేదాల ప్రకారం కూడా మనకున్న కాలంలోనే మన జీవిత పరిపూర్ణం చేసుకోవాలి. అది ఏంటి అనేది ఇంకా మనం ముందు తెలుసుకోవాలి. అది ఏంటి అంటే ఇక్కడ పక్కన చూసారా, కాలం చక్రం రూపంలో, కాలం చక్రం రూపంలో ఉంటే నేను ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను. సారీ, కాలం ఇంకో చక్రం రూపంలో ఉంది అనగానే నాకు ఇంకో విషయం గుర్తుకొస్తుంది. మామూలుగా భౌతిక జగత్తులో కాలం ఎలా ఉంటుంది అంటే అది ఒక సరళంగా ఒక లీనియర్ ఫ్యాషన్ లో ఉంటుంది. అంటే గతం, ఇవాళ వర్తమానం, భవిష్యత్తు, అంతే. అలా మూడు వర్గాల్లో ఉంటుంది. ఇలా కాలం సాగిపోతూ ఉంటుంది. కానీ నిజంగా కాలం అలా ఒక లీనియర్ ఫ్యాషన్ లో ఉంటుందా? ఇప్పుడు చూస్తే సెకండ్లు ఉంటాయి. 60 సెకండ్లు అయిన తర్వాత ఒక నిమిషం వస్తుంది. 60 నిమిషాలు అయిన తర్వాత ఒక గంట వస్తుంది. ఒక గంట 24 గంటలు అయిన తర్వాత ఒక రోజు అయిపోతుంది. మళ్ళీ అలాగే మళ్ళీ ఇంకో రోజులో మళ్ళీ 6 సెకండ్లు అన్ని ఇమిడిపోయి ఉన్నాయి కదా. అలా ఇంకా రోజులు తీసుకుంటే 7 రోజులు అయితే ఒక వారం అవుతుంది. వారం అయిన తర్వాత నెలలు, నెలల తర్వాత సంవత్సరం. ఇలా కాలం అనేది ఒక లీనియర్ ఫ్యాషన్ లో కాదు, అది మన వేదాల ప్రకారం అది ఒక చక్రం, అంటే పునరావృతం అవుతూ ఉంటుంది. ఆ ముందుకు సాగుతున్నా కూడా అది పునరావృతం ఒక చక్రం రూపంలో ముందుకు సాగుతూ ఉంటుంది. ఇది అందుకనే మనం కాలచక్రం అని చెప్తూ ఉంటాం. ఈ కాలచక్రం అని చెప్తున్నప్పుడు ఇక్కడ మనకి భాగవతంలో ఏం చెప్తున్నారంటే, ఆయుర్ హరతి వైపుంసాం ఉదయన్ అస్తం చయన్ యసౌ తస్యార్ధేయక్షణనీత ఉత్తమ శ్లోక వార్తయ. అంటే భగవంతుని యొక్క అన్ని మంచి వ్యక్తిత్వం యొక్క అంశాలను చర్చించడం ద్వారా సమయాన్ని ఉపయోగించుకునే వ్యక్తి తప్ప సూర్యుడు ఉదయించడం మరియు అస్తమించడం ద్వారా ప్రతి ఒక్కరి జీవితం వ్యవధి తగ్గిస్తుంది. చూడండి, ఒక సూర్యుడు ఉదయించడం అస్తమించడం అనేది ఒక సహజ ప్రక్రియ, అది మనం రోజు అసలు పట్టించుకోం అంతగా. కానీ ఇక్కడ మనకి వేదాలు మా భాగవతంలో ఈ సారం ఏం చెప్తుందంటే, ఒక సూర్యుడు ఉదయించడం అస్తమించడంలో
మనకి మన సమయం హరించిపోతుంది, మన ఆయుడు హరించిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే, అక్కడ ఎవరైతే భౌతిక విషయాల్లో పూర్తిగా నిమగ్నులై ఉంటారో వాళ్ళు, వాళ్ళకి ఈ ఆయు ఈ ప్రతి సూర్యాస్తమం సూర్య ఉదయం ఉదయంతో వాళ్ళకి జీవితకాలం హరించుకోబోతుంది, వాళ్ళు సావుకి దగ్గరికి వెళ్తున్నారు. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక విషయాల్లో నిమగ్నులై భగవత్ చింతనలో ఉండి భగవత్ కార్యంలో నిమగ్నులై ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఏంటా అద్భుతమైన అవకాశం? ఆ అద్భుతమైన అవకాశం ఏంటి అంటే భగవద్ధామానికి చేరుకునే వీలు ఇస్తుంది. ఎందుకంటే చావు అనేది, చావుని మనం అనుకున్నప్పుడు ఇంతకుముందు వెంకటరమణ ప్రభు చెప్పినప్పుడు అంతఃకాలేచ మామేచ, మరణం ఒకటి ఈ జీవి యొక్క ప్రస్థానంలో ఒక విశేషమైన సమయం. ఆ మరణ సమయంలో తన గనక అన్ని సత్కర్మలు సత్కార్యాలు చేసి ఉంటే ఆ చివరి సమయంలో భగవత్ చింతన వచ్చి భగవద్ధామానికి చేరుకునే వీలు. కానీ అలా కాకుండా వేరే విధంగా చేస్తే అది అధోగతి చేరడానికి వీలవుతుంది. నిన్న మనం భౌతిక ప్రపంచము ఆధ్యాత్మిక ప్రపంచం గురించి తెలుసుకున్నప్పుడు కూడా మనం ఒకటి చెప్పుకున్నాం, భౌతిక ప్రపంచంలో చంద్రుడు సూర్యుడు ఉంటారు కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండరు. ఆధ్యాత్మిక ప్రపంచంలో కాలం ఉండదు అని కాదు, అక్కడ అక్కడ కాలం ఉంటుంది. కానీ అక్కడ కాలం గురించి కంగారు మనం ఇప్పుడు టైం అయిపోతుంది కాలం అయిపోతుంది ఇలాంటి పరిస్థితి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండదు. ఇక్కడ మనం ఎప్పుడు టైం అయిపోతుంది అదే ఇంకా నాకు టైం లేదు ఇలాంటివన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటాం అంటే, మనం ఇక్కడ సూర్యుడు చంద్రుడు మధ్యలోనే మన మన టైం డిసైడ్ అయింది. అండ్ మళ్ళీ అంతేకాకుండా మనకి రేపేం జరుగుతుంది అన్న ఒక అనిశ్చితి కూడా ఉంది. రేపు మనం ఉంటామో ఉండమో ఆ భయంతో కూడా మనం ఎప్పుడు ఆ రన్నింగ్ పరిగెడుతూ ఆ జీవన శైలిలో ఎప్పుడు పరిగెడుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంతో మన కాలం లేదు అన్న ఒక భావన ఒక భయం ఏర్పడి ఉంటుంది. కానీ మీరు మిమ్మల్ని మీరు నిన్న మన చదివిన ప్రకారం సత్వ రజస్తమ గుణంలో సత్వగుణంలో పొద్దున లేస్తున్న అలవాటు ఉన్న వాళ్ళకి ఈ విషయం బాగా అర్థమవుతుంది. నేను చెప్పే విషయం పొద్దున్నే లేచినప్పుడు మనం పొద్దున్న ఎంత ఎంత ఎర్లీ మార్నింగ్ ఎంత తెల్లారుజాములు లేస్తే మన దగ్గర అంత సమయం ఎక్కువ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అదే మనం లేట్ లేచా కొంచెం లేట్ లేచాం బ్రహ్మముహూర్తం కాకుండా ఒక 7 ఆ ప్రాంతంలో లేచామంటే ఇంకంతా అసలు ఈరోజు టైం లేనట్టు అన్నట్టు పరుగులాటలోనే ఉంటాం మనం. సో అందుకనే బ్రహ్మముహూర్త కాలంలో లేవడం సత్వగుణం అనువరుచుకోవడం ఇది చాలా మనకి ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది. సో ఈ సూర్యుడు చంద్రుడు ఉండడం వల్లే మనకి ఇక్కడ పొద్దున్న రాత్రి అయిపోతుంది పడుకోవాలి ఇవన్నీ మనకి ఎందుకు ఉన్నాయంటే భౌతిక ప్రపంచంలో ఆ నడిపించే ఈ కాలాన్ని కాలం అంటేనే కృష్ణుడు కానీ ఆ కాల స్వరూపం మనకి సూర్య చంద్రుడు మధ్య భాగంలోనే మనకి అవగతం అవుతుంది అన్నమాట ఇక్కడ భౌతిక ప్రపంచంలో. నాచురల్ సన్ రైజ్ సన్సెట్ అంటుంటే నాకు ఇంకో విషయం గుర్తుకు వస్తుంది ఏంటంటే సన్ రైజ్ సన్సెట్ అనేది మన మామూలుగా మన దేశంలో వాయిస్ లో అవుతుంది ప్రభుజీ కొన్ని వర్డ్స్ సరిగ్గా వినపడట్లేదు. సో ఓకే గట్టిగా మాట్లాడుతూ ఉంటాను సో చూద్దాం. సో ఇక్కడ మనం టూరిస్ట్ ప్లేసెస్ కనుక మన దేశంలో ఎక్కువ చూస్తూ ఉంటే టూరిస్ట్ ప్లేసెస్ లో ఎక్కువగా ఈ సన్సెట్ అనేవి ఎక్కువ మనకి చాలా ప్రాధాన్యత ఉంటాయి. అదే మనకి ఈ వేదాల్లో మనకి ఏం చెప్తున్నారంటే ఆ సన్ రైజ్ సన్సెట్ ని ఒక విశిష్టత అంటే ఆ సన్ రైజ్ సన్సెట్ ని మనం ఎలా అయితే రోజు ఒక కాలం గణితం కోసం ఉపయోగిస్తామో సింపుల్ గా ఆ సన్ రైజ్ సన్సెట్ ని చూసి మనం కాలం యొక్క విలువని గ్రహించమని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అవే విషయాలు మన కింద కొన్ని పాయింట్స్ లో రాస్తున్నాయి. కాలం ఎవరి కోసం ఆగదు, కాలాన్ని ఆధ్యాత్మిక విలువలకు సరిగ్గా ఉపయోగించకపోతే సూర్యోదయం మరియు సూర్యాస్తమం సూచించిన కాలం నిరుపయోగంగా వృధా అవుతుంది. మానవ జీవితం అరుదైనది, కేవలం మన ఆధ్యాత్మిక గుర్తింపు మరియు మన ఆనందానికి మూలాన్ని గ్రహించడానికి ఇవ్వబడింది. శుద్ధ భక్తుల సంఘంలో ఒక్క క్షణం సమయం అంటే శుద్ధ భక్తుల సంఘంలో కేవలం లవమాత్ర సమయం కూడా చాలంటారు. అంటే ఇంతటి కాలం మనకి ఉంటుంది, ఆ కాలంలో మనం కేవలం జీవితంలో ఒక ప్రయాస ఎటువంటి చేయాలంటే
నీ శుద్ధ భక్తుల సాంగత్యంలో కేవలం ఒక లవ్ మాత్రం గడిపినా చాలు అనే విధంగా మనం ప్రయాసం ఉండాలి. ఎందుకంటే ఆ శుద్ధ భక్తుల సంఘంలో ఒక క్షణం గడిపినా శుద్ధ భక్తులు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ప్రతినిత్యం భగవత్ లీలలు, భగవత్ యొక్క కర్మలు, భగవత్ యొక్క సేవల్లో నిమగ్నమై ఉంటారు. సో ఇటువంటి శుద్ధ భక్తుల మధ్యలో ఉన్నప్పుడు మనలోని కూడా మనలో కూడా ఆ భగవత్ చింతన, ఆ భగవత్ సందేశం వైపు అట్రాక్షన్, ఒక రతి కలుగుతుంది. సో అందుకనే ఈ శుద్ధ భక్తుల సంఘంలో ఒక క్షణమైనా గడపడానికి ప్రయాస చేస్తూ ఉన్నారు. సమయం యొక్క భ్రమ అనుకూలమైన సమయం ఒక ఉత్తమ ఉపయోగం. సో మనకి సమయం, మనం సమయం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనకి ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకుంటున్నాం అనమాట. సో ఇందాక తను చెప్పినప్పుడు బ్రహ్మ ముహూర్తం గురించి చెప్పింది. సరే ఈ బ్రహ్మ ముహూర్తం కాలం ఏంటి? అసలు మామూలుగా ఆధ్యాత్మిక పనులకి ఉత్తమమైన జపం, అంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక పనులు అంటే జపం వగేరా వంటివి చేయడానికి ఉత్తమమైన సమయం ఏది అంటే ఇక్కడ బ్రహ్మ ముహూర్త కాలం గురించి కొంచెం వివరణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న వీడియో ఉంది, ఈ వీడియో చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత మనం కొంచెం సేపు ఈ బ్రహ్మ ముహూర్త కాలం గురించి చర్చించుకుందాం. More and more people are practicing meditation. The purposes can be different, as well as the methods used, but the benefits are very great. However, do you know that there is a proper time to meditate? Yes, according to the Vedas, there is a specific time of the day in which any kind of meditation awards much greater results. This is the time when transcendentalists during the centuries were doing their spiritual practices with renewed efforts and with greater results. Do you want to know the secret? There is a period of the day called Brahma Muhurta. According to the Vedic system, the day is divided into 30 periods called Muhurtas. Each Muhurta consists of a period of 48 minutes. Some of the Muhurtas are auspicious and others inauspicious. The Muhurta is starting from 8 hours before sunrise. Around 10 p.m., for example, is the Yama Muhurta. It is connected with death and is thus considered very inauspicious. On the other hand, the Muhurta is starting 1 hour and 36 minutes before sunrise is very auspicious. This is the Brahma Muhurta, or the Muhurta of the universe. This is the time when human beings can connect with the superior levels of consciousness or even go beyond, connecting directly with the spiritual plane. To calculate the exact time of the Brahma Muhurta in your place, you need to first get the time of the sunrise. Any good meteorological app will provide this information. If the sunrise is at 6:30 a.m., for example, the Brahma Muhurta will start at 4:54 a.m. and go up to 5:42 a.m. The time of the sunrise changes during the year according to the seasons. Therefore, you need to check it periodically to calculate the updated time. The next Muhurta after the Brahma Muhurta is called Samudra, or the Muhurta of the ocean. This is also an auspicious Muhurta which favors introspection. It is thus also favorable for meditation, studies of the scriptures, or any other spiritual practice. Combining these two Muhurtas, we have thus a continuous period of 1 hour 36 minutes before sunrise that is very beneficial for any kind of spiritual practice. This is the time we can connect with the universe and with the transcendental plane beyond it. If you are practicing Krishna consciousness, it's very important to use this time to chant your rounds of the Hare Krishna Maha Mantra in your japa beads before starting other activities of your day. By doing so, you will notice that not only you will be much happier and spiritualized during the day, but also that your day will flow much better. In the Bhagavad Gita, Krishna mentions, Yanisa sarvabhutanam tasyam jagarti samyami yasyam jagrati bhutani sanisa pasyacho munehi. What is night for all beings is the time of awakening for the self-controlled,
and the time of awakening for all beings is the night of the introspective sage. Apart from the figurative sense, this verse also applies to the literal sense. Most people prefer to sleep late and wake up after sunrise. The period after sunrise encompasses the Rudra and Ahi Muhurtas, which are very inauspicious. When one wakes up during this time, the influence will affect all his day. Most people nowadays are stressed up and unhappy, and the time they wake up has a lot to do with it. Serious transcendentalists, on the other hand, go to sleep earlier and wake up earlier, in time to enjoy the auspicious influence of the Brahma Muhurta and the Samudra Muhurta. The auspicious influence of the period influence them in a positive way, allowing them to be happy, peaceful, and spiritually connected during that whole day. ఇక్కడ ఈ ఒక వీడియోలో చాలా అంశాలు ఇందాక నన్ను చెప్పినట్టు సన్ రైజ్ సన్సెట్ గురించి చెప్పినప్పుడు ఆ పొద్దున్న సమయం గురించి చెప్పినట్టు ఇక్కడ ముహూర్తం ముందుగా వాళ్ళు ఏం చెప్పారంటే ముహూర్తం అనే పదం ఉంది మన జ్యోతిష శాస్త్రంలో మన గణిత వేద గణిత శాస్త్రాల్లో మనం ముహూర్తం కూడా అనుకుంటాం మంచి ముహూర్తం ఇది కాదు చెడు ముహూర్తం అనేది ఒక్కొక్క సమయం అది ఆస్పీషియస్ అంటే అనుకూలం ఒక్కొక్క సమయం ప్రతికూలం అంటే అది ఇనాస్పీషియస్ అని చెప్పారు అంటే మంచి పనులు చేయడానికి అనుకూలం మంచి పని చేయడానికి అనుకూలం కాదు ప్రతికూలం అని ముహూర్తాలు ఇలా నిర్ణయించబడి అనమాట ఆ ముహూర్తాలు నిర్ణయించిన వాటిల్లో బ్రహ్మ ముహూర్తం అనేది చాలా ఆధ్యాత్మిక సాధన కోసం అంటే జపం చేయడానికి చాలా శ్రేయస్కరం ఆ బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు వస్తుంది అంటే ఆ బ్రహ్మ ముహూర్తము సూర్యోదయానికి దాదాపు 48 నిమిషాలు ముందు వస్తుందని మనకి ఇక్కడ చెప్తున్నారు ఆ 48 నిమిషాలు దాని తర్వాత వచ్చే ముహూర్తం ఈ బ్రహ్మ ముహూర్తం సముద్ర ముహూర్తం అంటే బ్రహ్మ ముహూర్తం సూర్యోదయానికి వచ్చే 48 నిమిషాలు ముందు నుంచి మొదలవుతుంది దాని తర్వాత ఇంకో 48 నిమిషాలు ఈ మొత్తం 48 నిమిషాలు గంట 36 నిమిషాలు మన ఆధ్యాత్మిక సాధనకి చాలా శ్రేయస్కరం అంటే దీన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు కొన్ని ఈ తెరచాప ఉన్న కొన్ని పడవలు చూస్తూ వాళ్ళు ఆ నదిలోనూ ఆ విహారానికి వెళ్ళినప్పుడు ఆ చాపని ముందుకు నడపాలంటే ఆ తెరచాపని ఎటు గాలి ఎటు వీస్తుందో అటువైపుగా పెడతారు అంటే ఆ గాలి వీస్తున్నటంతో ఆ గాలి నుంచి వచ్చే శక్తి కూడా ఈ బోటిని ముందుకు నడపడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట సో సహాయపడుతుంది సో అలాగే ఈ బ్రహ్మ ముహూర్తం సమయంలో చేస్తే ఆ అనుకూలమైన గాలులు వీస్తూ ఉంటాయి అన్నమాట దాంతో మనం ఆ పాజిటివ్ ఎనర్జీ ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఆ సమయంలో మనం ఈ విశ్వంతో ఈ ప్రశాంతమైన విశాలమైన విశ్వంతో ప్రశాంత మనసుతో మనం ఒక ఒక మమ అనే ఒక మమేకం అనే భావనతో మనం ఆ జపం చేస్తే ఆ జపం చేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట సో అది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది సో అలా ఆ అనుకూలమైన సమయంలో చేస్తే మనం చేసే కార్యక్రమానికి చాలా ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది ఇందాక ముందు చెప్పినట్టు చాలా మంది మన భౌతిక ప్రపంచంలో కూడా రకరకాల శ్రేణుల్లో రకరకాల వాళ్ళ ఫీల్డ్స్ లో అటు విద్యారంగంలో కానివచ్చు అటు ఆట రంగంలోను లేకపోతే బిజినెస్ లో కాను చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు విజయ రహస్యాల్లో అటు టైం మేనేజ్మెంటే కాకుండా ఇంకోటి ఏంటి ఉంటుందంటే వాళ్ళు టైం మేనేజ్మెంట్ తో పాటు ఉదయాన్నే లేచి కొద్దిసేపు మెడిటేషన్ కొద్దిసేపు ఎక్సర్సైజ్ లేకపోతే ప్రశాంతంగా వాళ్ళ ఒక భావన వాళ్ళ భావనలు వాళ్ళు ఆలోచించుకోవడానికి కేటాయించుకుంటారు దాంతో ఆ ఉదయం పొద్దున్నే లేచినప్పుడు వాళ్ళకి ఆ ఒక రకమైన ఉత్తేజం ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ రావడంతో రోజంతా చాలా ఉత్సాహంతో గడుపుతారు కొన్ని దేవతలు కూడా అదే టైంకి లేచి వాళ్ళు కూడా అదే ధ్యానంలో ఉంటారు భగవంతుడి ధ్యానంలో ఉంటారు సో వాళ్ళందరితోటి మనం నిన్న చూసినట్టుగా రకరకాల ప్లానెట్స్ మనం చూసాం కదా సత్వ సత్యలోకం అప్పర్ ప్లానెట్ చూసాం కదా సత్యలోకం ఇవన్నీ గుణాలు పరంగా మనం పైకి వెళ్ళాలనుకుంటున్నాం కదా భూలోకం నుంచి పై లోకాలకు వెళ్ళాలంటే మనం మన
సత్వగుణం పెంచుకోవాలి. సో అదే సత్వగుణం సమూహంలో మనం ఆ సమయంలో అందరూ సత్వగుణం వాళ్ళే ఆ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు, జపం గాని పఠనం గాని అందరూ అదే చేస్తున్నప్పుడు ఇదంతా ఒక ఫ్రీక్వెన్సీలో అందరిది అదే మంచి ఒక మనం గుడికి వెళ్ళాం అనుకోండి, గుడికి వెళ్తే అందరూ ఒకే ఉద్దేశంతో వస్తారు, అక్కడ దండం పెట్టుకోవడానికి దేవుడికి దండం పెట్టుకోవడానికి వస్తారు, తప్పితే ఒకళ్ళు ఆడుకుంటూ ఒకళ్ళు పాడుకుంటారు ఉంటారు కదా, అందరిది ఒకటే ఒక సైడే ఫోకస్ అయి ఉంటుంది. అప్పుడు అలాగా ఈ బ్రహ్మముహూర్తం టైంలో ఈ సత్వగుణం వాళ్ళందరూ ఇందాకలో మనం చూసిన వీడియోస్ శివుడు మిగతా దేవతాగణాలు అందరూ కూడా విష్ణుమూర్తికి వీళ్ళందరికీ పూజిస్తూ ఉంటారు. మన దేవాలయాల్లో కూడా తెల్లారి పెడితే మంగళారతి ఇవన్నీ కూడా చేస్తారు, అప్పుడే ఆ సాత్విక భావన అందరికి పెంచడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడే మనం మన ఆత్మతో కనెక్ట్ అవ్వడానికి మనం కుదురుతున్నాం అన్నమాట. దట్ ఈస్ ద బెస్ట్ టైం. ఇప్పటి వరకు ఒక రకంగా మనం జస్ట్ స్మాల్ రీక్యాప్ ఇచ్చుకోవాలంటే సమయం ఒక విలువను గురించి అర్థం చేసుకున్నాం, వేదాల్లో సమయం ఎలా పరిగణిస్తారో చూసాము, అలాగే బ్రహ్మ ముహూర్తం కాలము ఎలా ఆధ్యాత్మిక వికాసానికి తోడవుతుందో కూడా అర్థం చేసుకున్నాం. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ శ్రీకృష్ణుడు ప్రజల్ని ఇంటికి తిరిగి తీసుకెళ్లేందుకు వస్తాడు అని, లేదా మరణ సమయంలో ఆయనే కాలం రూపంలో వస్తాడు. అంటే ఇక్కడ ఒక ఉదాహరణ మనం చాలాసార్లు వినే ఉంటాం వేరే రకరకాల ప్రవచనంలో, అది ఇక్కడ ఒకసారి క్లుప్తంగా ఒకసారి మనం చెప్పుకుందాం. అదేంటంటే ఒకసారి మనం పిల్లిని చూస్తూ ఉంటాం కదా, పిల్లిని తన బిడ్డ అయిన చిన్నపిల్లి కిటెన్ అంటే ఒక చిన్న పిల్లి ఉంటుంది కదా, తన్ని ఎలా తీసుకెళ్తూ ఉంటుంది ఒక చోటు నుంచి ఇంకోటి తీసుకెళ్లాలంటే నోట్లో పెట్టుకొని పరిగెడుతూ ఉంటుంది. అదే పిల్లి ఒక ఎలుకను చంపి తినటానికి చంపడానికి ఎలా చంపుతుంది, చంపి నోట్లో పట్టుకొని నోట్లో పట్టుకొని ఉంటుంది. ఆ సమయంలో ఎలుక ఎటువంటి భయానికి భయాందోళనకి గురవుతూ ఉంటుందో ఆలోచించండి. అదే నోట్లో ఉన్న ఆ కిటను అంత భయానికి గురవట్లేదు, ఎందుకంటే ఈ మరణ సమయం వాళ్ళకి తెలుసు, ఈ ఆ కిటనికి ఆ చిన్న పిల్లికి తెలుసు ఇది నా తల్లి, ఇది నన్ను పట్టుకొని ఒక చోటు నుంచి ఇంకో చోటికి క్షేమంగా తీసుకువెళ్తోంది. అదే ఆ ఎలుకకి తెలుసు ఇది నా మరణం రూపంలో వచ్చింది, ఈ పిల్లి నన్ను ఇంకా నోట్లో పెట్టుకుంది కాసేపట్లో నొక్కి నన్ను నమ్మకం నొక్కి చంపేస్తుంది అని తెలుసు. అదే విధంగా ఇక్కడ కృష్ణుడు కాలం రూపంలో వచ్చి ఆధ్యాత్మిక వేత్తలను తన నిజధామానికి తీసుకువెళ్తారు. అదే కృష్ణుడు కాలం మరణం రూపంలో వచ్చి వేరే ఆధ్యాత్మిక కానీ భౌతిక చింతనలో ఉన్న వాళ్ళని వాళ్ళ యొక్క మరో మనసటి జన్మకి మనసటి జన్మకి తీసుకెళ్తూ ఉంటారు. మనం ఈ కాలం యొక్క అంశం శ్రీకృష్ణ భగవాన్ మనకు భగవద్గీతలో చెప్తారన్నమాట. అర్జునుడికి చెప్తున్నప్పుడు ఆయన యుద్ధంలో అడుగుతారు కదా, నేను నా సోదరులు నా కజిన్స్ నా ఆఫీస్ నా టీచర్స్ వీళ్ళందరినీ నేను ఎందుకు చంపాలి అని అడిగినప్పుడు ఆయన చెప్పుకొస్తున్నప్పుడు ఆయన విశ్వరూపాన్ని చూపిస్తారు. విశ్వరూపాన్ని చూపించినప్పుడు ఆయన ఆ తర్వాత ఆ విశ్వరూపంలో అసలు కాలం యొక్క రూపాన్ని కూడా ఆయన చూపిస్తారు అనమాట. ఆ కాలం రూపంలో ఏమవుతుందంటే ఆ రూపంలో ఆయన చూపించినప్పుడు వీళ్ళందరూ ఆల్రెడీ ఆ దుర్యోధనుడు వీళ్ళందరూ భీష్ముడు అందరూ చనిపోతున్నట్టుగా అర్జున్ చూస్తారు. సో నువ్వు వాళ్ళని సంహరించకపోయినా కాలం నేను కాలంగా వచ్చి వాళ్ళని సంహరించుకుని తీసుకెళ్లిపోతాను, నీ ద్వారా నేను ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చాను అని చెప్పి కూడా ఆయనే కాలం ఆయనే ఇక్కడ అధర్మం చేసే వాళ్ళని ఆయన తీసుకెళ్లిపోతారు ఆయన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు అని చెప్పడానికి అది ఇన్సిడెంట్ జరుగుతుంది అన్నమాట. నువ్వు అది ఇక్కడ అంటే ఇక్కడ మన కాలం పరిమితంలో మానవ శరీరం ఇక్కడ రెండు కామిక్ స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఇప్పటివరకు ఇంకో ట్రాక్ లోకి మనం ఈ అంశం ఏంటి నేర్చుకుంటాం అంటే కాలం యొక్క విలువ తెలుసుకోవటం, కాలం యొక్క విలువ తెలుసుకొని మనం ఏమి ముఖ్యంగా చేయాల్సిన పని మానవ జీవితంలో కాలం యొక్క విలువ తెలుసుకున్న తర్వాత అతి శీఘ్రతతో అతి ముఖ్యమైన పని ఏది అనేది ఇక్కడ మనకి చెప్తామని. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్టూన్ లో చూస్తున్నారా, మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. మనం జనరల్ గా మన అందరం మిగతా వాళ్లే కాదు మన దగ్గర తరచుగా అనే ఒక మాట ఉంటుంది,
నాకు టైం లేదండి, నాకు దీనికి టైం లేదండి, దానికి టైం లేదండి అంటాం. అలాగే ఆధ్యాత్మిక జీవిత వికాసానికి మనం సమయం కేటాయించమంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ బాలుడు, చిన్న బాలుడు ఎవరైనా చదవగలడా? చదవలేడు కదా. టూ యంగ్ టు రీడ్ భగవద్గీత, అంటే అసలు మాటలే రావు, ఇంకా ఇంకా చదవడం కూడా రాదు. అలాగే కొంచెం పెద్ద అయిన తర్వాత యుక్త వయస్సులో యుక్త రక్తం ఉంటుంది కదా, అది ఉడుకు రక్తం అంటారు, ఉడుకు రక్తం ఉంటుంది. అది ఆ సమయంలో ఇటువంటివి మనం సమయాన్ని కేటాయించమంటే, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను చాలా అన్ని కార్యక్రమాలు నిమగ్నమై ఉన్నాయి అని ఉంటాం. ఇంకోటి అలాగే మనం టూ మచ్ హ్యాపీ, ఇంకొంచెం అయిన తర్వాత సంసార జీవితం, వాటిలో బిజీ, వర్క్ లో బిజీ, ఇవరికి ఇంత చేసి ఇంటి బాధ్యతలు పోషిస్తూ అటు ఉద్యోగంలో ఇటు ఇంటి బాధ్యతలలో నిమగ్నం అయిన వాళ్ళకి సమయం ఉండదు. సమయం దొరికినప్పుడల్లా అలసట ఉంటుంది, అలసటలో నిద్రపోతారు, ఇంకా చివరికి మరణం. ఇంకా అప్పటికి ఏం చదువుతాడు? అప్పుడు చదవమంటే చదవడానికి సమయం ఏంటి? అక్కడ ఇక్కడ పక్కన చూస్తుంటే వాళ్ళు ఇతను ఒక భాగవతోత్తములు, భగవద్గీత, ఆధ్యాత్మిక జీవితం మీద దృష్టి పెట్టండి అని ఆ వేళని వేడుకుంటుంటే, నో నా దగ్గర టైం లేదు, నా దగ్గర బిజీ ఎగ్జామ్స్తో బిజీగా ఉన్నాను, నేను ప్రేమలో ఉన్నాను, నేను గర్భవతిగా ఉన్నాను, నా పిల్లలకి జన్మ ఇవ్వాలి, వాళ్ళని పెంచి పోషించాలి అని, వరకు నేను వృద్ధాప్యంలో నేను చాలా అలసిపోయాను, నాకు అసలు ఇప్పుడు ఈ నొప్పులు బాధలతోనే నాకు అసలు పూర్తిగా నాకు దేని మీద ధ్యానం పెట్టే ఓపిక లేదు అని, చివరికి మరణించిన తర్వాత ఆ ప్రేతాత్మ ఏమనుకుంటుంది, ఆత్మ ప్రేతాత్మ లాగా టూ లేట్, ఇప్పుడు చాలా సమయం మించిపోయి ఉంది, ఎందుకంటే ఇంకా ఇక్కడ చేసే సమయం ఇంకేమీ లేదు, మరణ జీవితం, మానవ జీవితం అనేది చాలా దుర్లభం అని చెప్పడం కూడా జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రభుపాద వారు కూడా, శ్రీల ప్రభుపాద వారు ఎప్పుడు ఒక జోక్ లాగా చెప్తూ ఉండేవారు. ఇక్కడ మనం ఒక ఆయన ఇప్పుడు ఒకసారి కార్టూన్ లాగా చూసారట, ఒక వృద్ధురాలు పడకం అదే ఇంకా మంచం మీద పడుకొని ఉంది, లేవలేదు. ఆయన చుట్టూరు, ఆమె చుట్టూరు చేసి అందరూ చేరి అందరూ చాంట్ అంటే జపం చెయ్యి 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 అంటుంటే ఆమె కాంట్ నేను చేయలేను, నేను చేయలేను అంటే ఆ సమయంలో చిన్నప్పటి నుంచి నేర్చుకొని అలవాట్లు ఆ చివరి వృద్ధాప్యంలో వస్తున్నా మనం అనుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మిక జీవితానికి సమయం కేటాయించండి అంటే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి, ఇవన్నీ ఇంకా 60 ఏళ్ల తర్వాత చేయాల్సిన పనులు, రిటైర్ అయిన తర్వాత హాయిగా కూర్చొని చేయాల్సిన పనులు. కానీ మనం చూస్తూ ఉంటాం, రిటైర్ అయిన వాళ్ళని చూస్తూ ఉంటాం, వాళ్ళకి హాయిగా కూర్చునే తీరిక ఎక్కడ ఉంటుంది? ఈ నొప్పో ఉంటుంది, ఆ నొప్పో ఉంటుంది, లేకపోతే చివరి రోజుల్లో కూడా ఈ మధ్య బాధ్యతలు అప్పగిస్తున్నారు, అలా గడిచిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఇంకో విషయం కూడా నాకు గుర్తుకొస్తున్నది ఏంటంటే, ప్రహ్లాద్ మహారాజు మనం నిన్న చెప్పుకున్నాం. ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశిపుడు ఒక తనయుడు, నరసింహదేవుడు యొక్క గొప్ప భక్తుడు. అతను తన శిష్యు తన ఫ్రెండ్స్ కి ఒక వినూత్నమైన స్టాటిస్టిక్స్ ఇస్తాడు అనమాట. చాలా గమ్మత్తుగా ఉంటుంది. స్టాటిస్టిక్స్ అంటే గణాంకాలు. అతను ఏం చెప్తాడంటే, మానవ జీవితకాలం 100 ఏళ్ళు అనుకుంటే, ఇప్పుడు మనం 100 ఏళ్ళు ఊహించలేము కూడా, సరే 100 ఏళ్ళు అనుకుంటే అందులో ఆయన ఏమంటారంటే 50 ఏళ్ళు నిద్రపోవటంలోనే గడిచిపోతున్నాడు, ఇంకా మిగిలిన ఎంత ఉంది 50 ఏళ్ళు. అందులో 10 ఏళ్ళు ఇందాక మనం చూసుకున్నట్టు బాల్యంలో, లేకపోతే యవనంలో, అటు బాల్యంలో ఆటల్లో యవనంలో ఆ ఉడుకు రక్తంతో గడిచిపోతుంది. 50, 20, 70 ఏళ్ళు అయితే ఇంకో 20 ఏళ్ళు ఏంటి, 20 ఏళ్ళు వృద్ధాప్యంలో గడిచిపోతుంది. మిగిలేదు ఒక 10 ఏళ్ళు మాత్రమే. ఏమన్నా మనం నిజంగా ఆధ్యాత్మిక జగత్ ప్రగతికి మనం కేటాయించుకోగలమంటే 10 ఏళ్ళే మనం ఒక రకంగా అనుకోవచ్చు. ఈ సమయంలో అదే ఈ కలియుగంలో ముఖ్యంగా ఈ కాలంలో మహానగరాల్లో ఉంటున్న వాళ్ళు ఇప్పుడంటే కొంచెం ట్రాఫిక్ తగ్గింది కానీ మళ్ళీ పెరిగిపోయింది. కానీ ట్రాఫిక్ అంటూ మళ్ళీ మొదలైతే మళ్ళీ ఆఫీసులకు వెళ్తూ ఉంటే ఆ మిగతా 10 ఏళ్ళు కూడా ఆ ట్రాఫిక్ లోనే గడిచిపోతుంది. సో ఇలా మనకి ఇంకా సమయం ఎప్పుడు అంటే, ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆధ్యాత్మిక విషయాలని ఎప్పుడూ వాయిదా వేయకూడదు. అవి అత్యంత శీఘ్రంతో, అత్యంత అర్జెన్సీ అంటే అత్యంత ప్రాముఖ్యతతో చేయాల్సిన పనులు అని చెప్తున్నాను. ప్రహ్లాద్ మహారాజ్ ఇంకో మాట కూడా అందులో చెప్తారు, బహుమానాత్ ఆచార్య ప్రాజ్ఞ,
ఐదేళ్ళు నుంచే అందరూ యాక్చువల్గా భగవద్గీతను కానీ భాగవతాన్ని కానీ దైవ సంబంధిత కార్యకలాపాల్లో అందరూ వాళ్ళని వాళ్ళు నిమగ్నం చేసుకోవాలని చెప్తారు. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏ ఆటంకం వస్తుందో మనకు తెలియదు. ప్రస్తుతం కలియుగంలో మనం చూస్తున్నాం కరోనాలో సిచ్యువేషన్లో అందరికీ అది బాగా అర్థమై కూడా ఉంది. ఈ కాలం ఇప్పుడు మనం అందరం ఇళ్ళలో ఉంటూ కలిసి ఒక రకంగా ఆనందకరంగా అందరం కలిపి ఉండగలుగుతున్నాం. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని, ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి ప్రభుజీ అన్నట్టు ట్రాఫిక్ జామ్ లో ఆఫీస్లో అన్ని బయట పెరిగిపోయిన తర్వాత ఇంకా అసలు స్కూల్ పిల్లలు వెళ్ళడం ఇంకా అంత బిజీ అయిన తర్వాత అసలు మనకు టైం దొరకదు. ఇప్పుడే ఒక ప్లానింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మనం ప్లాన్ చేసుకుని ఎలా మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా నడిపించాలి, మనం ఎలాగో అలాగే ఎంతో అంత టైము మన లైఫ్ లో తీసుకుని దీనికి కూడా ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఫైనల్ గా మళ్ళీ మళ్ళీ మనకు మానవ జన్మ వస్తుందని ఖచ్చితం కాదు. ఒకవేళ మానవ జన్మ మళ్ళీ వచ్చే జన్మ సంగతి మనకు తెలియదు. ప్రస్తుతం ఉన్న జన్మలో మనం ఎన్నాళ్ళు మనం ఆరోగ్యంగా ఉంటామో కూడా తెలియదు. ఎప్పుడు ఏ బాధ్యతలు వచ్చి నెప్పి పడతాయో కూడా తెలియదు. ఇప్పుడు మా ఇన్ఫ్లన్స్ మన ఇళ్లలో చూస్తుంటే ఇప్పుడు ఇది వరకు వాళ్ళు ఏమైనా రిటైర్ అయిన తర్వాత చేస్తాము భక్తి అది ఇది అనేవారు. కానీ ఇప్పుడు మగ ఆడ ఇద్దరు వర్క్ చేయడంతో అసలు మన అమ్మ నాన్న తల్లిదండ్రులకి తాతలు అమ్మమ్మలు అయినా వాళ్ళు బాధ్యతలు ఉంటూనే ఉంటున్నాయి. సో ఎప్పటికీ ఈ బాధ్యతలు అన్నవి ఎప్పుడు ఎండవు. మనమే వాటిని ఆపి ఒక రిటైర్మెంట్ ఒక స్టేజ్ని తీసుకుని అక్కడ స్టార్ట్ చేయాల్సింది. ఎప్పుడో అప్పుడు అది స్టార్ట్ చేయాల్సింది. మొక్క ఈ వంగంది మానే వంగన అని మనకు సామెత అందరికి మీకు బాగా తెలుస్తుంది. అది చిన్నప్పటి నుంచే మనం ఒకటి పిల్లల నుంచి ఏజ్ నుంచే మనం అలవాటు చేస్తే వాళ్ళు అది రేపు వాళ్ళకి అది చాలా ఉపయోగపడుతుంది. ఈ చింతన ఈ కార్యకలాపాలు వాళ్ళకి మంచి సత్వగుణంలో ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడు మొదలెట్టాలి అని ఆలోచించడం అనేసి ఇప్పటికిప్పుడు ఏం చేయగలం అన్న దగ్గర నుంచి మనం ప్లాన్ స్టార్ట్ చేసుకుని మన ఆత్మ సాక్షాత్కారం ప్రాసెస్ మొదలు పెట్టాలి. మనకి ఈ విషయం చర్చించుకునే ముందు ఇంకా ముందు వెళ్లే ముందు ఈ అంశం ఇంకా ముందు చర్చించుకునే ఈ ప్రస్తుతం కాలం యొక్క ప్రాముఖ్యత కాలం యొక్క అర్జెన్సీ గురించి ఇంకా చర్చించుకునే దానికి ముందు ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. కాలం యొక్క గణనం సమయం గురించి మనకి వేదాల్లో ఎలా సత్యయుగం కాలంని ఎలా కాలచక్రం అని ఇందాక ప్రభుజీ చెప్పారు కదా, కాలం మనకు చక్ర రూపంలో కాలచక్రం అని వాడతారు. చక్రం అంటే సైక్లికల్ గా తిరుగుతూ ఉంటుంది అన్నమాట, రిపీట్ అవుతూ ఉంటుంది. అది నాలుగు యుగాలుగా విభజించబడింది అన్నమాట, సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం. ఇప్పుడు మీకు తెలుసు కదా సీజన్స్ కూడా ఉంటాయి కదా, మనకి రకరకాల సీజన్స్ ఎలా రిపీట్ అవుతూ ఉంటాయి, అలాగే ఈ యుగాలు కూడా ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయి. సత్యయుగం కాలిక్యులేషన్స్ ప్రభుజీ చెప్తారు. ఇప్పుడు ఇక్కడ మనం కనుక చూస్తే మామూలుగా మన యుగాలు అనే పదాలు వింటూనే ఉంటాం. యుగం అంటే ఒక కొన్ని సంవత్సరాల సమూహం యుగం అంటారు మనం. అలాగే ఇందాక మనం కాలచక్రం అన్నాం కదా, ఈ కాలచక్రంలో నాలుగు యుగాలు భాగాలు అన్నమాట. ముందు సత్యయుగం, ఇక్కడ ఇందాక ముందు ఆ స్లైడ్ లో చూసినట్టు సత్యయుగం 1728,000 చూడండి. మన భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క జ్ఞానం యొక్క విశిష్టత మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎంత క్షుణ్ణంగా ఎంత క్లారిటీతో వాళ్ళు ఈ డీటెయిల్స్ మనకి ఇస్తున్నారు. సత్యయుగం 1700,000 ఉంటే దాని తర్వాత త్రేతాయుగం, దాంట్లోంచి ఒక 432,000 సంవత్సరాలు తీసేస్తే 1296,000 త్రేతాయుగం అనమాట. అలాగే అందులోంచి ఇంకొంచెం ఆఫ్ చేస్తే 1,200,000 నుంచి 432,000 తీసేస్తే, అంటే ఒక రకంగా చెప్పాలంటే సత్యయుగంలో హాఫ్ ఒక రకంగా చూస్తే మీకు అర్థమవుతుంది. అది ద్వాపర యుగం యొక్క కాల పరిమితి అన్నమాట. అలాగే కలియుగం, మనం ప్రస్తుతం కలియుగంలో 5,000 సంవత్సరాలు గడిచాయంటారు. అందులో 432,000 అన్నమాట. అది కలియుగం యొక్క కాల పరిమితి. ఇది ఒక్కటి ఒక సైకిల్, ఇది ఒక సైకిల్ గా మనం తీసుకుంటే అంటే సత్యం, త్రేత, ద్వాపర, కలియుగ ఒక చక్రంగా అయితే దాన్ని ఒక దివ్య యుగంగా అంటారన్నమాట. అలా 1000 సైకిల్స్ కనుక అయితే దాన్ని ఒక సహస్ర యుగం అంటారు.
ఆ సహస్ర యుగాలు అంటే 1000 చక్రాలు, ఇటు సత్యం త్రేత ద్వాపర కలియుగ, సత్య త్రేత ద్వాపర కలియుగ ఒక చక్రం, అలా 1000 సార్లు తిరిగితే దాన్ని ఒక సహస్ర యుగ లేకపోతే మహాయుగ అంటారు. అది బ్రహ్మదేవుని యొక్క ఒక రోజు. ఆ బ్రహ్మదేవుని యొక్క పగటి రోజులో ఈ భౌతిక ప్రపంచం అంతా వ్యక్తమై ఉంటుంది. నిన్న మనం చూసాం కదా అక్కడ కారుణోదక్ష విష్ణువు పడుకొని అతని పొరలలోంచి అన్ని బయటికి వస్తున్నాయి. ఆ సమయం ఆయన అంటే ఆయన ఒక శ్వాస బయటికి తీసుకొని లోపలికి తీసుకోవటం ఒక బ్రహ్మదేవుడు యొక్క రోజు అనమాట. అలాగే ఈ 1000 చక్రాలు మహా లేకపోతే మహాయుగాలు అనవచ్చు కలుపుకుంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రాత్రి. ఆ సమయంలో ఈ బ్రహ్మాండంలో ఉన్న అన్ని విషయాలు అన్ని అవ్యక్తం అయిపోతాయి. సో ఇలా కనుక మనం తీసుకుంటే ఈ 1000 చక్రాలు 1000 థౌజండ్ సైకిల్స్, వన్ డే ఆఫ్ బ్రహ్మ, వన్ నైట్ ఆఫ్ బ్రహ్మ కదా, అలా బ్రహ్మదేవుడి యొక్క సంవత్సరం అంటే 30 రోజులు ఒక నెల, అలా 12 నెలలు ఒక సంవత్సరం, అలాగే ఆయన 100 ఏళ్ళు జీవిస్తారు. ఆయన 100 ఏళ్ళు మన భౌతిక జగత్తు క్యాలిక్యులేషన్స్ ప్రకారం 300 ట్రిలియన్ 40 బిలియన్ ఇయర్స్. అది మనం ఆలోచించడానికి మనకి మన కల్పనకే చాలా దూరంగా ఉంది. కానీ మన ఇంత విషయం ఇచ్చి మనకి భాగవతం ఏం చెప్తాడంటే అంతటి బ్రహ్మదేవుడి ఆయుష్ కూడా ఆ కాజల్ ఓషన్, ఆ కారుణ ఓషన్ ఉంది కదా, అందులో కేవలం ఒక బుడగ లాంటిది మాత్రమే. అంటే సమయం మనకి ఇప్పుడు మనకి మన సమయం 100 ఏళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు మన చీమో ఒక వేరే దాని జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది కదా. సో ఎవరి జీవితకాలం వాళ్ళకి సరిపడా ఇచ్చారనమాట. అది మనం ఇంకోళ్ళ పరంగా చూసి ఒక చీమం కనుక చీమ దృష్టికోణం నుంచి మానవ జీవితం చూస్తే దానికి ఎలానే అనిపిస్తుంది, బాబో ఈ మానవ జీవితం ఇన్ని సంవత్సరాల 100 సంవత్సరాల అనుకుంటా, అలా మనం బ్రహ్మదేవుని ఇన్ని సంవత్సరాలు అనుకుంటాం. కానీ ఎవరి యొక్క వాళ్ళ దృష్టికోణం నుంచి చూస్తే అది పరిమితమే, ఎవరు శాశ్వతం కాదు, అది అంతా తాత్కాలికం. అందుకనే సమయాన్ని అనేది వృధా చేయకూడదని మనం తరచూ చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇంకో కొంచెం విషయాలు సమయం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం రాత్రి పగలు అని రాస్తాం. రాత్రి పగలు రాత్రి, పగలు పూట అన్ని వ్యక్తం అవుతాయి, రాత్రి పూట అన్ని అవ్యక్తం అవుతాయి. ఇక్కడ 1000 సైకిల్స్, ఒక మహాయుగం, ఒక కల్ప, లేకపోతే 4.32 బిలియన్ ఇయర్స్ కూడా అని చెప్తున్నాము. ఇక్కడ ఈ ఒక పొద్దున పూట ఏం జరుగుతుంది, వన్ డే ఆఫ్ బ్రహ్మలో ఏం జరుగుతుంది అనడానికి ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ ఇచ్చింది. వన్ డే ఆఫ్ బ్రహ్మ అంటే ఒక సంవత్సరం, ఒక డేలో 1000 సైకిల్స్ ఉంటాయి అంటే సహస్ర యుగాలు ఉంటాయి, 14 మన్వంతరాలు ఉంటాయి అంటే 14 మన్వంతరాలు అంటే ఈ మన్వంతరాలు అంటే ఒక్కొక్కళ్ళు ఈ మనువులు అంటారు, వాళ్ళు పరిపాలిస్తారు అన్నమాట ఆ సమయానికి వాళ్ళు మన్వంతరులు. వాళ్ళ ద్వారా మనకి చాలా శాస్త్రాలు చాలా నీతులు అన్ని మన భౌతిక ప్రపంచంలో వస్తాయి. సో మన్వంతరం ఆధిపత్యం ప్రదర్శిస్తారు. ఈ ప్రస్తుతం ఉన్న మన్వంతరుడి పేరు వైవస్వన్ మన్వంతరం. ఆయన 14వ మన్వంతరాల్లో 7వ మన్వంతరం అనమాట అతను. అలాగే కల్పం కూడా చెప్పుకున్నాను. కల్పం అంటే 4.32 బిలియన్ ఇయర్స్, అది కూడా ఒక కల్పం అంటారు. కల్పానికి ఏమవుతుంది కల్పంలో, కల్పం అంటే ఇందాక ఈ స్లైడ్ లో చెప్పుకున్నప్పుడు ఈ స్లైడ్ లో మెన్షన్ అయి ఉంది, ఇక్కడ ఈ స్లైడ్ లో చూడండి. కల్పం అనేది సంధ్యాస్, అక్కడ ఆ కల్పం మధ్యలో అక్కడ మనకి వినాశనం ఇటువంటివన్నీ జరుగుతూ ప్రళయం అంటూ ఉంటారు కదా, అది కల్పం తర్వాత జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది చాలా చూడు కల్ప ఇక్కడ కూడా రాశారు, కల్ప లైఫ్ ఆఫ్ బ్రహ్మ, కల్ప డే ఆఫ్ బ్రహ్మ 4.32 బిలియన్ ఇయర్స్. ఆ కల్పం అయిన తర్వాత ఒక వినాశనం అంటే పూర్తి మహాప్రళయం కాదు, ఒక రకమైన ప్రళయం జరుగుతుంది. 100 ఏళ్ల తర్వాత బ్రహ్మ ఒక 100 ఏళ్ల తర్వాత పూర్తిగా ఆ ప్రళయం వస్తుంది. సో ఇంతటి విశాలమైన ఇంతటి చాలా అనుగ్ఞత ఒక రకంగా మనకి లెక్కల్లోని మన కల్పనకి అందని విధంగా బ్రహ్మదేవుడి యొక్క జీవిత కాలం ఉన్నది. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ బ్రహ్మదేవుడు ఒక రోజులో కేవలం ఒక్కసారే కృష్ణుడు భౌతిక జగత్తులో కృష్ణుడు రూపంలో ఒక్కసారే వస్తాడు. సో ఇప్పుడు ప్రస్తుతం మన అదృష్టం చూడండి, కేవలం 5000 సంవత్సరాల క్రితమే కృష్ణుడు భౌతిక జగత్తులో వచ్చి ఉన్నారు.
మంది చాలా అదృష్టం ఒక రకంగా ఈ సమయంలో ఉండటానికి కృష్ణుడి యొక్క లీల గురించి కృష్ణుడి గురించి తెలుసుకోవడానికి మనకి చాలా గొప్ప అవకాశం వచ్చింది అన్నమాట. సో ఇంకా ముందుకి వెళ్తే ఇక్కడ ఇందాక మనం ఒక అంశం చెప్పుకున్నాం కదా, కాలం యొక్క అర్జెన్సీ, దాని గురించి ఒక భలే గమ్మత్తైన స్టోరీ ఉంది. ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట, అంటే అంతకాలేచ మామేచ స్మరణ ముఖ్యమైన గురించి వెంకటమ్మ చెప్పి లాస్ట్ స్టేజ్ లో దేవుణ్ణి స్మరించుకోవడం అన్న దాని మీద ఒక స్టోరీ ఎలా ఉందండి, కాస్త లౌడ్ గా చెప్పండి. ఓకే చెప్తుంది. ఒక వ్యక్తి ఇక్కడ అమృత అని ఒక వ్యక్తి ఉన్నాడు అన్నమాట. ఇతను ప్రవచనాలకు వెళ్తూ ఉన్నాడు, సత్సంగంలో ఉన్నాడు, ప్రవచనాలు వింటున్నాడు. అతను ఒక రోజు విన్నాడు ఇలా లాస్ట్ లో ఒకసారి భగవన్ నామం తెలుసుకుంటే చనిపోయే ముందు, లాస్ట్ లో అంటే చనిపోయే ముందర ఒక్కసారి భగవంతుడి నామం జపిస్తే భగవంతుడి నామానికి వెళ్ళిపోవచ్చు అన్నది తెలుసుకున్నాడు. అప్పుడు అతను ఆలోచించాడు ఇది ఎలా సాధించాలి నేను, ఈ లాస్ట్ లో ఎప్పుడు లాస్ట్ అన్నది మనకు తెలియదు కదా, ఎప్పుడు మనకి డెత్ వస్తుంది, ఎప్పుడు మరణం వస్తుంది అని మనకి తెలియదు కదా. సో ఆయన ఏం చేయాలి అని ఆలోచించి సరే నేను మరణ కాలంలో యమధర్మరాజు వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారు కనుక ఆ యమధర్మరాజుకే నేను తపస్సు చేసి తపస్సు చేస్తానని ఆయన తపస్సు చేస్తాను. తపస్సు చేసి తపస్సు చేసేటప్పుడు యమధర్మరాజు ఆయన మీద కరుణించి ఆయన ప్రత్యక్షమయ్యి ఏం కావాలంటే ఇలాగా మీరు నాకు నేను చనిపోయే ముందు నేను ఎప్పుడు చనిపోతాను మీరు నాకు ఒక చిన్న ఇంటిమేషన్ ఇవ్వాలి, మీరు నాకు చిన్న లెటర్ పంపించండి, ఒక లేఖ రాయండి, నువ్వు ఇప్పుడు చనిపోబోతున్నావు అని నాకు చెప్పగానే నేను వెంటనే భగవంతుడి నామం స్మరించుకుంటాను, అప్పుడు నేను మంచి లోకాలకు వెళ్తాను కదా అని ఆయన యమధర్మరాజుకి కోరిక వెళ్ళవచ్చితే ఆయన సరే అలాగే నేను నీకు లేఖ రాస్తాను, నీకు ఎప్పుడు వస్తుందో నేను లేఖ రాస్తాను అని చెప్తాను. అలా కొంతకాలం గడుస్తుంది. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఈ అమృత జుట్టు కొంచెం తెల్లబడుతుంటుంది, నేరుస్తుంది. జుట్టు నేర్చేటప్పటికీ అతను చూస్తుంటాడు ఆ నేర్చింది. మళ్ళీ అతను కార్యకలాపాల్లో అతని రెస్పాన్సిబిలిటీస్ లో బాధ్యతల్లో అతను బిజీగా వెళ్తూ నడుస్తుంటుంది ఆయన లైఫ్, ఆయన జీవితం. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ అతని దంతాలు పళ్ళు ఊడుకోవడం, దంతాలు ఇదవడం, చెవులు ఇదవడం, అన్ని అవడం కోల్పోవడం జరుగుతూ ఉంటే ఆ తర్వాత మళ్ళీ భక్తుల సంఘంలో అతను ఉంటూ ఉంటాడు. వాళ్ళు వచ్చి చెప్తారు ఇది నువ్వు కొంచెం ఇదవుతున్నావు, ఇంకా నువ్వు బాగా ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కువ కాలం గడపాలి, నువ్వు జుట్టు నేర్చింది, పళ్ళుడిపోతున్నాయి, ఇంకెప్పుడు చదువుకుంటావు నువ్వు, అన్ని పాఠశాస్త్రాలన్నీ చదవాలి, మంచిగా జపం చేయాలి, ఇలా చెప్తూ ఉంటారు. సరే చేస్తాలే చేస్తాలే అనుకుంటూ ఆయన ఎప్పటికప్పుడు దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. వాయిదా వేస్తుంటే ఇంకొన్నాళ్ళ తర్వాత కంటి చూపు కూడా మందగిస్తుంది. కంటి చూపు మందగిస్తే ఇంక చదవడానికి కళ్ళజోడు పెట్టుకోవడమే, కళ్ళజోడు పెట్టుకున్నా కూడా కనిపించిన పరిస్థితులు కూడా ఉంటాయి కదా. సో అలా కంటి చూపు మందగిస్తుంది. కంటి చూపు మందగిచ్చిన తర్వాత ఇంకా అలా కొన్నాళ్ళ తర్వాత ఇంకా నాకు ఎందరో చెప్పలేదు, ఇంకా అప్పుడే రావట్లేదులే అని అనుకుంటారు ఆయన. అలా కొన్నాళ్ళు ఇంకా గడుస్తుంది, అయినా ఎవరు చెప్పినా ఆయన వినకుండా ఆయన ఆనందంలో ఆయన ఉంటూ ఉంటారు, పెద్దగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయకుండా అలా గడిపిస్తూ ఉంటారు. అప్పుడు ఇంక కొన్నాళ్ళకి ఆయన నడుము కూడా వంగిపోయి చాలా పెద్ద చాలా ముసలి అయిపోతారు అన్నమాట. అప్పుడు ఇంకా నడుము కూడా వంగిపోయి నడవలేని పరిస్థితులు అలా ఉంటారు. అప్పుడు రకరకాల అది రకరకాల బాధలు ఆది భౌతిక బాధలన్నీ వస్తాయి కదా ఆయనకి, బాడీ అన్ని ఓల్డేజ్ అయిపోతే అవే కదా ఉంటాయి. సో అలా వచ్చేటప్పటికి ఇంకా ఆయన చివరి స్టేజ్కి వచ్చిస్తారు అన్నమాట. ఇంకా చివరి స్టేజ్కి వచ్చేటప్పటికి ఆయనకి ఏంటి అది యమధర్మరాజు వచ్చిస్తారు. ఇంకా యమధర్మరాజు వచ్చేస్తే అదేంటి నువ్వు అమృతం వచ్చేసేయి, నీ లైఫ్ అయిపోయింది, మరణ సమయం వచ్చేసింది, అందుకే నేను వచ్చానంటే అదేంటి మీరు మళ్ళీ నేను లేఖలు రాయమని చెప్పాను కదా, లేఖ పంపించమన్నాను కదా, నేను భగవంతుని స్మరించుకుంటానని చెప్పాను కదా, మీరు ఒప్పుకున్నారు కదా దానికి, మరి నాకేమీ లేఖ రాయలేదు ఏంటి మీరు అని అడుగుతాడు అనమాట. ఇతను ఆయనతోటి గొడవ పెట్టుకుంటాడు. గొడవ పెట్టుకుంటే అప్పుడు యమధర్మరాజు అంటారు నేను నీకు ఒకటే ఒకటి నాలుగు లేఖలు రాశాను, నువ్వు ఏ దాన్ని పట్టించుకోలేదు, భక్తుల చేత కూడా చెప్పించాను అయినా కూడా నువ్వు పట్టించుకోలేదు, అలా వాయిదా వేసుకుంటేనే ఉన్నావు, ఇప్పుడు ఫైనల్గా అసలు మరణ సమయం ఆసనం అయిపోయింది, ఇంకా నువ్వు వెనక్కిరా అని చెప్పి ఆయన తీసుకెళ్ళిపోతారు.
దీని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే మనం రకరకాల కారణాలతో వాయిదా వేస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు మనం ఆధ్యాత్మికతను మాత్రం పక్కన పెట్టి వాయిదా వేస్తూ ఉంటాం. ఆ ప్రాసెస్ లో మనం మన మనిషి జన్మని పోగొట్టుకుంటాం. అందుకని మన అర్జెన్సీ తెలుసుకోవాలి. ఇందులోంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత అర్జెంట్ ఈ ఆధ్యాత్మిక చింతన. బికాస్ మన మానవ జన్మ అనేది బహు దుర్లభం. అది భగవద్గీతలో కూడా చెప్పు, బహునాం జన్మనాం అంతే జ్ఞానమాన్ ప్రపంచంతే. సో ఎన్నో జన్మల తర్వాత ఒక జీవికి మనిషి జన్మ వస్తుంది. ఆ మనిషి జన్మలో అతను ఆధ్యాత్మిక చింతన వైపు రాకపోతే రకరకాల జంతువుల్లోనూ అందులో వెళితే మళ్ళీ ఆధ్యాత్మిక చింతన రాదు. అది మనకి కష్టం, చాలా కష్టం. అన్లెస్ మనం పర్టికులర్ గా చాలా ముందర మనిషి జన్మలో చాలా చేసుకుని ఉంటేనే జంతు జన్మలో ఏ గజేంద్రుడి కిందనో అలా పుట్టితే కానీ తప్పించి మనకి అవకాశం ఉండదు. అందుకే మనిషి జన్మలో మనం ఎంత చేయగలిగితే అంత ఆధ్యాత్మిక చింతన చేసుకోవాలి, మన ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి. చాలా ముఖ్యమైన కథ, చాలా చిన్నది గమ్మత్తుగా ఉన్నప్పటికీ అందులోంచి చాలా మనకి సారం తెలుస్తుంది. అదే ఇంత ముందు రకరకాల ఇప్పుడు రకరకాల విషయాలతో కోణాలతో ఒకటే విషయాన్ని మనం క్షుణ్ణంగా ఆలోచిస్తున్నాం. ఒక సమయం అనేది వృధా చేయకూడదు అనేది ముఖ్యంగా మామూలుగా మనం చెప్తూ ఉంటాం. మనం ఈ ఏమైనా పనులు చేయాలి, కార్యక్రమాలు మంచి పనులు చేయాలి అనుకుంటే వాటిని వాయిదా వేయకూడదు అని చెప్తూ ఉంటాం. మరి అటువంటిది ఈ ఆధ్యాత్మిక కార్యాలని అసలు వాయిదా వేయకూడదు. ఈ ఇబ్బందులు ఉన్నాయనో, ఆ ఇబ్బందులు ఉన్నాయనో, ఇవి కుదరట్లేదనో, అవి కుదరట్లేదంటే అదే మనం నిన్న అనుకున్నట్టు ఇన్నాళ్ళు ఈ అంశాలు చదువుకున్నప్పుడు మనకి తెలిసింది ఏంటంటే మనం గనక మన జీవిత శైలిలో తగినైన మార్పులు కనుక తెచ్చుకుంటే ఇది భగవంతుడు ఏమీ మనకి హెల్ప్ చేయకుండా ఉండరు. అదే ఈ భక్తి యోగంలోని ఒక గొప్ప విశిష్టత. మనం మన జీవితంలో కొన్ని మార్పులు తెచ్చుకొని ఆధ్యాత్మిక ప్రగతి వైపు కొన్ని మార్పులు తెచ్చుకోవడానికి మనం అంతు ప్రయత్నం చేస్తే ఒక అడుగు ముందుకేస్తే ఆయన 100 అడుగులు అదే ఒక రకంగా 99 అడుగులు ముందుకేస్తారంట. అంటే అది చెప్పడానికి ఏంటంటే మనం వేసే చిన్న అడుగుకి ఆయన దానికి ప్రతి రూపంలో అనేక మనం మనకి కల్పనలోకి అందని విధంగా ఆయన అటువంటి సహకారం మనకి చేస్తారు. సో అది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. అది ఇంకోటి ఏంటంటే మానవ జన్మ అనేది చాలా అరుదు. ఒకసారి మానవ జన్మ కనుక పోయిందంటే మళ్ళీ వస్తుందా, మళ్ళీ మనకి ఇటువంటి సందేశం దొరుకుతుందా అనేది మనకి తెలియదు. సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కూడా భగవద్గీతలో అనేది చెప్తున్నారు, ఇంత ముందు చెప్పాము, అది మనం చర్చించుకున్నాము. కాలం కృష్ణుడే కాలం రూపంలో కాలంగా అది మరణంలో వస్తారు. కాలం ద్వారా మరణం రూపంలో వచ్చి అన్నింటినీ హరించుకోబోతూ ఉంటారు. ఇప్పుడు మనం అనుకుంటాం హరించడం అంటే కేవలం ఆయుష్నే కాదు, ఒక్కొక్కసారి కాలం రూపంలో వచ్చి శక్తిని ధనాన్ని మనం ఏవైతే బాగా అటాచ్డ్గా ఉంటామో, వీటిపై ఎక్కువ ఆసక్తి చూపించి ఉంటామో, వాటిని కూడా కాలం ఆ రూపంలో వచ్చి హరించుకుపోతుంది. సో ఏది శాశ్వతం కాదు అని చెప్పడానికి ఒక రకంగా చెప్తూ ఉంటారు. ఈ మొహమ్మద్ అలీ పేరు వినే ఉంటారు. ఇందాక స్టార్టింగ్ లో మనం లెక్చర్ ప్లే చేసాం అలెగ్జాండరు. ఒకప్పుడు నేను అనుకున్నాను నేను చక్రవర్తిని, నన్ను ఎవరు ఓడించలేరు, నాకు ఎదురు లేదు. అలాగే మొహమ్మద్ అలీ అన్న బాక్సర్ ఉండేవాడు. తను యుక్త వయసులో తను ఎప్పుడైతే ఫుల్ ఫామ్ అంటుంటాం కదా, తను బాక్సింగ్ ఫామ్ లో ఉన్నప్పుడు నేను ఒక బటర్ఫ్లై అంటే ఒక సీతాకోక ఎగురుతాను, నేను ఒక తేనెతీగలాగా పుడతాను, అలాగా నా బాక్సింగ్ టాలెంట్ నైపుణ్యం ఉంది అంటుంటాడు. అంతటి శక్తివంతం అలాగా శక్తి ఉన్న అతను చివరికి పెరాలసిస్ వచ్చి ఒక పార్కింగ్ సెన్స్ వచ్చి ఒక కప్పు కూడా ఎత్తలేకపోతాడు. సో అందుకని ఈ కాలం యొక్క ప్రభావం మన ఎలా మన వైపు వచ్చి చూపిస్తుందో మనకి తెలియదు. ఇవాళ ఇలా బాగానే ఉన్నాము, 10 ఏళ్ల తర్వాత కూడా మనం ఇలానే ఉంటాం, అప్పుడు చూసుకుంటాం అనడానికి ఏది గ్యారంటీ లేదు. అది ఇక్కడ మనం ఇవాళ టేక్అవే పాయింట్. ఇంకా ముందుకు వెళ్దాం. సో ఇక్కడ పరిమితమైన కాలం, మన తెలివితేటలు పెంపొందించుకోవడం, జీవితాన్ని శుద్ధి చేసుకుని ఆనందంగా మార్చుకోవడానికి భగవద్గీతని ఆశ్రయించండి. అది మనం ఇన్నాళ్ళు కూడా తెలుసుకున్నాం కదా. ఇదే ఒక రకంగా చెప్పాలంటే భగవద్గీతలోని సారాంశం ఒకటే, ఒక 5 వాక్యాల్లో చెప్పచ్చు.
కానీ ఇంతటి రకరకాల అంశాల కోణాల్లో మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇదే పాయింట్ మనకి బాగా అర్థమయ్యి దాని యొక్క ప్రాముఖ్యత మనకు చాలా బాగా అర్థమయ్యి దానిని మనం అంత తేలిగ్గా తీసుకోకుండా ఉండటం. సో భగవంతుడి యొక్క భక్తి సేవలో మన కాలాన్ని ఉపయోగించుకోవాలి. లేకపోతే ప్రభుపాద ఇక్కడ కూడా ఒకటి అంటూ ఉండేవారు శ్రీల ప్రభుపాద వాళ్ళు, మీరు ఇందాక తను అన్నట్టు బహునాం జన్మనాం, బహునాం అంటే ఎన్నో ఎన్నో జన్మలు మనం తీసుకున్నాం, ఎన్నో ఎన్నో జన్మలు మనం ఇటువంటి కార్యక్రమాలకే ఉపయోగించుకున్నాం. ఏ కార్యక్రమాలకి? నిన్న అంతకుముందు కర్మ గురించి చెప్తున్నప్పుడు వెంకటరమణ ప్రభుజీ చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మానవ జీవితంను ఆ జంతు జీవితానికి ఏంటి తేడా, మనం వాళ్ళ నలుగురికి ఏంటి కామనాలిటీ, కామన్ గా ఏమున్నాయంటే ఆహార భయ నిద్ర మైథునం, ఈ నాలుగు కామన్ గా ఉన్నాయి. ఇలా మనకి ప్రభుపాదుల వారు శాస్త్రాల ద్వారా ఏం చెప్తుండేవాళ్ళంటే ఎన్నో జీవితకాలం ఇట ఇలా ఆహార నిద్ర భయ మైథునాల్లో గడిపేశాం. ఒకసారి మానవ జీవితంలో అయి ఉండొచ్చు, ఇంకోసారి వేరే జంతు జీవితంలో అయి ఉండొచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి దేవతల లోకంలో జన్మించి స్వర్గంలో కూడా ఇటువంటి కార్యక్రమాలే చేస్తాం. మరి ఇన్ని ఇన్ని జన్మలు వాటికి కేటాయిస్తే కేవలం ఈ జన్మలో ఇప్పుడు మనం వింటున్నాం ఈ సందేశం, ఈ విన్న దగ్గర నుంచి మన జీవిత మిగిలిన జీవిత కాలాన్ని భగవద్ ధ్యానం, ఆ భగవద్ శుద్ధి, దేహ శుద్ధీకరణ, కర్మ శుద్ధీకరణ, ఏమైనా ఆ శుద్ధీకరణ ప్రక్రియల్లో మనం కనుక అవి కేటాయించి అంటే వాటిని కేంద్ర బిందువుగా చేసి మిగతా మన జీవిత అంటే ఏవి అన్ని వదిలేసి వెళ్ళిపోవటం అని కాదు, మన మిగతా బాధ్యతలన్నీ వీటిని కేంద్ర బిందువుగా చేసుకొని వీటి చుట్టూ తిరిగేటట్టుగా, వీటి చుట్టూ ఎలా వీటి చుట్టూ ఉండేటట్టుగా చేసుకొని మన కాలాన్ని మన జీవితాన్ని మనం రూపుదిద్దుకోవాలి. ఇందాక ముందు అన్నట్టు మనం పోటర్ ఉంటాడు కదా కొమ్మరి అంటాం కదా, ఎలా అయితే ఆ కాలచక్రం మీద ఒక మట్టికి రూపునిస్తాడో అలాగే మనం మట్టిలాగా ఉన్న మన జీవితాన్ని ఒక మంచి రూపాన్ని ఇచ్చి మన స్వరూపానికి వైపు తీసుకెళ్లే విధంగా మనం ప్రయత్నించాలి. దాంతో మనం ఆల్మోస్ట్ ఈ అంశానికి చివరికి వచ్చేసాము. ఈ శుద్ధీకరణ ప్రక్రియ కూడా మనం ప్రతి ఇంకా లాస్ట్ 3-4 క్లాస్ అధ్యాయాల్లో మనం చివరికి వచ్చేసరికి ఇదే పాయింట్ చెప్తూ ఉన్నాము. ఈ ఆధ్యాత్మిక జీవితం అంటే ఒక ప్రణాళిక, ఒక భగవంతుని ధ్యానం, భగవంతుని చింతన, భగవంతుని కార్యక్రమాలు, భగవంతుని యొక్క సేవల చుట్టూ వీటన్నిటిని కేంద్ర బిందువుగా చేసుకొని వాటి చుట్టూ మన జీవితం అని గడుపుకోవటం అని తెలుసుకున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత ఏంటి అంటే మనం ఏ ఆనందం కోసం అయితే ఇక్కడ భౌతిక జీవితంలో వెతుకుతున్నామో ఆ ఆనందం పరిపూర్ణమైన రూపంలో మనకి లభిస్తుంది, మనకి శాశ్వతమైన ఆనందం కలుగుతుంది అని చెప్పడానికి ఇవన్నీ. సో దీంతో మనం ఈ 6 అధ్యాయాలు మీరందరూ చాలా విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నారు. ముందు మొదటి 4 అధ్యాయాలు వెంకటరమణ ప్రభు భావించారు, దాని తర్వాత ఈ 2 అధ్యాయాలు మనం చదువుకున్నాం. ఇంకా కొంచెం ఇప్పుడు తదుపరి కార్యక్రమం ఏంటంటే ఇవన్నీ చేసాం. ఇందాక ఇంకో విషయం కూడా చెప్పాలనుకున్నాము ఏంటంటే సత్యయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, కలియుగం ఉన్నాయి కదా, అలా ప్రతి యుగానికి ఒక విశిష్టత ఉంది, అంటే ఒక మార్గాన్ని సూచించారు అన్నమాట. ఏమిటి దేనికి ఆ మార్గం? ఆధ్యాత్మిక వికాసానికి ఒక మార్గాన్ని సూచించారు. సత్యయుగంలో ధ్యానం అనే మార్గం ద్వారా మనం ఆధ్యాత్మిక వికాసం పొందొచ్చు అన్నమాట. త్రేతాయుగంలో యజ్ఞాల ద్వారా మన ఆధ్యాత్మిక వికాసం పొందొచ్చు. ద్వాపర యుగంలో దైవత అర్చన ద్వారా మనం ఆధ్యాత్మిక వికాసాన్ని పొందుతాం. కానీ కలియుగంలో మాత్రం ఈ 3 వాటి గురించి చెప్పలేదు. కేవలం హరినామ సంకీర్తన ద్వారానే మనం ఆధ్యాత్మిక వికాసం పొందగలమని చెప్పడం జరుగుతుంది. అందుకనే అది లేకుండా మనం గనక మన అధ్యాయాలని ముగిశాయంటే అది కేవలం ఒక దేని ఏమంటారంటే మనం తేనె బాటిల్ ఉంటుంది కదా హనీ బాటిల్ని బయట నుంచి నాకటం అనమాట. తేనెని ఆస్వాదించాలంటే ట్యాప్ ఓపెన్ చేసి లోపల స్పూన్ పెట్టుకొని తింటాం కదా, అంటే బయట నుంచి చూస్తే ఏంటి అది ఆస్వాదించినట్టే కాదు కదా, జస్ట్ ఊహించుకొని ఆస్వాదించినట్టే. అలాగే ఈ హరినామ సంకీర్తనం, హరినామ జపం అనేది ఆధ్యాత్మిక వికాసానికి ఉన్నది. సో అందుకనే మళ్ళీ ఒకసారి ఒక 5-7 నిమిషాల వరకు మనం అందరం హరే కృష్ణ మహామంత్రం జపించి దాని తర్వాత ప్రశ్నలు
ఇతడు ఇంతకుముందు అధ్యాయాలకు కూడా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. వెంకటరమణ ప్రభు కూడా లైన్ లోనే ఉన్నారు, ఆయన కూడా వాటి అధ్యాయాల గురించి కూడా చెప్తారు. అలాగే ఈ రెండు అధ్యాయాలు కూడా ఆయన కూడా అందరం కలిసి ప్రశ్నలు మీద మీకున్న ప్రశ్నలకి డిస్కస్ చేసుకుంటాం. దాని తర్వాత కొన్ని అనౌన్స్మెంట్స్ తో సెషన్ ని ముగిద్దాం. సో నేను ఇప్పుడు మళ్ళీ ఆ ప్రభుపాద్ వీడియో పెడతాను, మీరందరూ కూడా జపాన్ నుంచి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ ram ram hari krishna hari krishna 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 ram 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 hari krishna hari hari ram 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 hari krishna hari krishna hari hari ram 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 hari krishna hari krishna hari ram 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 hari krishna hari krishna krishna ram 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 hari krishna hari హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హర
हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 धन्यवाद ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా ఈ సెషన్ ఈ అధ్యాయం కాదు ఇంతకుముందు అధ్యాయాల మీద కూడా మనం డిస్కషన్ చేసుకుందాం అలాగే వెంకటరమణ ప్రభు కూడా ఉన్నారు అవి స్టార్ట్ చేసే ముందు యాక్చువల్లీ కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి మీరు వాట్సాప్ గ్రూప్ లో చూసే ఉంటారు ఒక లింక్ షేర్ చేశారు ఆ లింక్ షేర్ చేసి అందులో డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీ అందరికి సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ రేపు 7 to 8 ఏడు నుంచి 8 మధ్యలో కార్యక్రమం జరగబోతోంది ఫెలిసిటేషన్ సెరమనీ లాగా దానికి లింక్ కూడా షేర్ చేస్తారు రేపు ఆ 7 to 8 మధ్యలో మా ఇస్కాన్ దక్షిణ బెంగళూరు యొక్క ప్రెసిడెంట్ గారు ఆయన వచ్చి మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి కొంతసేపు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత వేరే సీనియర్ డాక్టర్ కూడా కొంతసేపు మాట్లాడి ఈ కీర్తన కొంచెంసేపు కీర్తన జరిగిన తర్వాత సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ఇది రేపటి అజెండా అది ఒక అనౌన్స్మెంట్ రేపు 7 to 8 తప్పనిసరిగా రండి ఆ ఫామ్స్ ఫిల్ చేయండి ఫామ్స్ ఫిల్ చేస్తే మీకు సర్టిఫికెట్స్ వస్తాయి మళ్ళీ అడ్వాన్స్ భగవద్గీత గురించి కూడా సెషన్స్ ఉంటాయి ఇప్పుడు మనం నేర్చుకున్నది భగవద్గీత యొక్క ఓవర్ వ్యూ ఒక సరళీకృతం అన్నాం కదా అలాగే అడ్వాన్స్ ఇంకా వివరంగా చాప్టర్ బై చాప్టర్ శ్లోకం తీసుకొని ఇంకా వివరంగా చర్చలు కూడా జరుగుతాయి అది కూడా మొదలవుతాయి దానికి కూడా మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఈ సెషన్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఫామ్స్ ఫిల్ చేసి ఉంటే మీరు ఎవరికైతే మేమందరూ రావాలని కోరుకుంటున్నాము అడ్వాన్స్ భగవద్గీతకి మీరందరూ అడ్వాన్స్ భగవద్గీతకి జాయిన్ అవ్వచ్చు అది కూడా ఒకటి అనౌన్స్మెంట్ సో దాంతో ఇంకా ప్రశ్నలు ఉంటే అడగండి మీ మీ అనుభవాలు కూడా ఏమన్నా ఉంటే షేర్ చేసుకోండి ఆ రోజులు ఎలా జరిగాయి ఆ రోజులు మీకు ఎలా అనిపించింది ఈ ఆ రోజులు అటెండ్ అవడం వల్ల మీకు ఏమన్నా మార్పు కనిపిస్తుందా
అలాంటి అనుభవాలు కూడా ఉంటే షేర్ చేయండి. ప్రతిరోజు ఎదురు చూసేవాళ్ళం ఏళ్ళింటికి ఎంట్రీ ఎప్పుడవుతుందా అని. వెంకటరమణ ప్రభు మీరు వీడియోలో వస్తారా? థ్యాంక్ యూ అండి. మీ ఆ ఎదురు చెప్పుకి మేము సరైన న్యాయం చేసామని అనుకుంటున్నాము. మీరు ఎక్కడి నుంచి అండి, ఎక్కడి నుంచి లాగిన్ అవుతున్నారు, ఏ ఊరు నుంచి? బెంగళూరు. అవునా, వస్తూ ఉంటారా ఇస్కాన్ దక్షిణ బెంగళూరు కుమార్ స్వామి లేఅవుట్ గుడికి? మా బాబుతో వస్తుంటాను. మీ పేరు ఏంటో ఒకసారి చెప్పండి. రూపా. రూపా, ఎప్పుడైనా కలుద్దాం అయితే గుళ్ళో. యా, డెఫినెట్లీ. అట్లానే అది భౌతిక మీద అందరికి అవగాహన వచ్చిందా ఈ 5-6 రోజుల తర్వాత? ఇంతకుముందు అంటే భౌతిక పైన ఒక అవగాహన ఉంటుంది, కొంతమందికి భౌతికత తెలియదు కదా, అట్లా అవగాహన ఏమైనా వచ్చిందా అందరికి? వచ్చిందండి, కాస్త వచ్చింది. అది ఇంకా తర్వాత ఇంకా ఎక్కువ రావాలి అంటే అది నెక్స్ట్ చెప్పాం కదా 64 రోజుల అంటే అడ్వాన్స్డ్ కోర్స్ ఉంటుంది, అది వారానికి ఒక రోజే ఉంటుంది, శనివారం లేదా ఆదివారం అట్లా ఉంటుంది. సో అది టైట్ గా ప్రతిరోజు 1.5-2 గంటలు అట్లా ఉండదు. సో అప్పుడు వారానికి 1.5-2 గంటలు చేస్తే ఇంకా బాగా వస్తుంది. అట్లానే అక్కడ కూడా మనం ఏంటి అన్ని కోర్సుల్లో కూడా మనం చెప్పుకున్నాం కదా, జస్ట్ నాలెడ్జ్ జ్ఞానం ఒకటే కాదు, అదేంటి ఆచరించాలి అని. ఆచరించినప్పుడే మనలో నిజమే వస్తుంది. సో ఆ అడ్వాన్స్డ్ కోర్సుల్లో టైంలో మనం ఆచరించడం అవి ఎలాగా అవన్నీ మనం బాగా ఏంటి కొంచెం లోతుగా మాట్లాడుకుంటాము. సో అందువల్ల ఏంటి ఒకటి ప్రభు చెప్పినట్టు ఏంటి సర్టిఫికేషన్ కోసము అది గూగుల్ ఫామ్స్ ఫిల్ చేయండి, మీకు రేపు ఫెలిసిటేషన్ ప్లస్ తర్వాత మీకు సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేస్తారు అందరికి. అట్లానే తర్వాత అడ్వాన్స్డ్ కోర్స్ కూడా ఒక ఫామ్ పంపిస్తాము, సో దాంట్లో కూడా అందరూ ఫిల్ చేసి మళ్ళా అడ్వాన్స్ కోర్సులు అందరం కలుస్తాము అని అనుకుంటున్నాము. అట్లనే ఇంకా ఎవరన్నా మిగతావి ఏమన్నా ఏంటి ఎట్లాగా అనిపించింది 6 రోజులు, అట్లానే ఏమేమి చేద్దాం అట్లా ఏమన్నా చెప్పగలిగే వాళ్ళు చెప్తే మాకు కొంచెం బాగుంటుంది. బాగుండింది, చాలా బాగుండింది. అదే కృష్ణ ప్రభుజీ చాలా బాగా చెప్పారు ప్రభుజీ నాకు. ఇంకొక సందేహం ఉంది గురువారు. అడగండి. మనము ఉదయం దీపారాధన చేసేటప్పుడు అంటే మొదటగా మనము ఇంట్లో ఉన్న దేవుడికి దీపారాధన చేయాలా, లేదంటే తులసి కోటకి ఫస్ట్ దీపారాధన అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేయాలా, ఎలా? శ్రీవాద్ ప్రభు చెప్తారు. యాక్చువల్లీ తులసి తులసిదేవిని కృష్ణ భక్తి ప్రదాయని అంటారు, అంటే కృష్ణుని యొక్క భక్తి సులభంగా ప్రసాదించే దేవత అని. అందుకనే శుద్ధీకరణ ప్రక్రియలో కూడా తులసి వందనం అనేది ఒకటి ప్రాముఖ్యంగా రాసింది. ఇస్కాన్ దేవాలయాల్లో కూడా పొద్దున మంగళారతి అయిన తర్వాత నరసింహారతి అయిన తర్వాత తులసి ఆరతి ఉంటుంది, అలాగే మళ్ళీ సాయంత్రం తులసి ఆరతి ఉంటుంది. మంగళ ఒక రకంగా చెప్పాలి అంటే ఫస్ట్ మీరు గనక మీ వీలుని బట్టి తులసిదేవికి దీపం ఇచ్చి దాని తర్వాత భగవంతునికి ఇస్తే ముందు భక్తులకి సమర్పించుకుంటే ఆ భక్తులు మన తరపున మన విజ్ఞప్తిని కృష్ణుడికి రాధాకృష్ణుడికి ఇచ్చినప్పుడు దానికి ఇంకా ప్రాముఖ్యత ఉంటుంది. మనం డైరెక్ట్ గా వెళ్ళి నా సేవను అందించుకో అంటే భగవంతుడు దాన్ని అంత ఇష్టపడరు.
ఎలా అయితే మనం తన భక్తునికి వెళ్ళి ఫస్ట్ మన సేవను అర్పించుకొని మన భక్తిని అర్జిస్తామో, మనకి మన సేవను అర్జిస్తామో దానికి ఇంకా ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది అని అదొక భక్తి యోగంలో లేకపోతే భక్తిలో భక్తి సేవలో పురోగతి చెందడానికి ఒక చాలా ముఖ్యమైన రహస్యం. సో ఆ రహస్యం బట్టి తీసుకుంటే మనం ఫస్ట్ తులసీదేవికి దగ్గర పొద్దున పూట సాయంత్రం పొద్దున పూట అలా పొద్దున పూట ఒకసారి నీళ్లు పోసి దీపం పెట్టాలంటే సాయంత్రం పూట కూడా పెట్టచ్చు. బట్ తులసికి వందనం చేసుకొని దేవునికి వందనం చేసుకుంటే శ్రేయస్. ధన్యవాదాలు ప్రభుజీ. హరి కృష్ణ. చాలా చెప్పారు, అర్థమయ్యేలా చెప్పారు. మంచి విషయం తెలుసుకున్నాం ప్రభుజీ. హరి కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ సాధ్వి. ప్రభుజీ, మనం మంచం పైన హరే కృష్ణ మహామంత్రం ని చెప్పొచ్చా? మొన్న అడిగినట్టున్నావు ప్రశ్న. ఇంకా నువ్వు మనం అయితే ఇందాక చూసాం కదా, మంచం అంటే రకరకాల మంచం ఉన్నాయి. ఇక్కడ మరణం మంచం ఉంది, మామూలుగా మన పడక మంచం ఉన్నది. సో అందాక మన ఇప్పుడు కాలం విషయంలో చదువుకున్న ప్రకారం అయితే ప్రతినిత్యం స్మరించుతూనే ఉండాలి. అయితే నిన్న మొన్న అప్పుడు వెంకటరమణ ప్రభు కూడా చెప్పారు, మంచం మీద జపం చేయటం తమో గుణానికి సంకేతం అని. సో ఇది రెండు కాంట్రడిక్టరీగా ఉన్నాయి అంటే, జపం అనేది ఒక నిర్దిష్టమైన రౌండ్స్ చేయటం అనమాట. అంటే కొన్ని రౌండ్స్ నేను ప్రశాంతంగా భక్తిభావంతో చేస్తాను అని ఒక సంకల్పం తీసుకున్న రౌండ్స్ మాత్రం, ఇందాక అనుకున్నట్టు బ్రహ్మముహూర్తం టైంలో ఒక నీట్గా కూర్చొని మంచి ధ్యానం ముద్రలో కూర్చొని లేకపోతే తిరుగుతూ అయినా చేయాల్సిన కార్యక్రమం. కాకపోతే ఆ జపం తులసి మాలతో జపం చేయడం అయిపోయిన తర్వాత ఇంకా ప్రతినిత్యం స్మరిస్తూ ఉండొచ్చు. ఎక్కడ ఉన్నా, బాత్రూంలో ఉన్నా, మంచం మీద ఉన్నా కూడా స్మరిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే దానికి ఎటువంటి నియమ నియంత్రణలు లేవు. కానీ జపం అనేది తులసి మాలతో జపం చేస్తున్నాము అని కనుక ఆ మన సంకల్పం తీసుకున్న జపం చేస్తున్నాం అంటే అది మాత్రం బ్రహ్మముహూర్తం టైంలో నీట్గా ఒక చోట కూర్చొని చేస్తే చాలా శ్రేయస్కరం. అలాగే ఇప్పుడు ఎలా అంటారంటే, కృష్ణుడి యొక్క నామాలు కృష్ణుడి యొక్క రూపంతో భిన్నం కాదు. కృష్ణుడు ఎలా పతిత పావనుడో ఎలా పవిత్రవంతుడో అంతటి శక్తి కలిగి ఉన్నాయి నామాలు. కానీ ఆ నామాలు ఇప్పుడు సూర్యుడుని మబ్బులు వచ్చి అడ్డంగా సూర్యుడికి మబ్బులుగా అడ్డం వస్తే సూర్యుడు అక్కడే ఉన్నాడు, కానీ సూర్యుడు యొక్క కాంతిని మనం పొందలేకపోతున్నాం కదా. సో అలాగే మనం గనక జపం ఇలా నామాలు ఎంతవరకు సత్యగుణంలో ఉండి చేస్తూ ఉంటే అంతవరకు ఆ వాటి యొక్క పవర్ మన మీద పడుతుంది, వాటి యొక్క కిరణాలు మన మీద పడి మనం శుద్ధీకరణ. ఇప్పుడు సూర్యుడు మన వెలుగు మన మీద పడితే మనం అందుకని అంటుంటారు విటమిన్ డి తీసుకోండి, సూర్యుడు ఒక కణాలు మంచికి బాడీకి మంచిది, ఇమ్యూని ఏమైనా వైరస్లు ఇటువంటివి ఉంటే అన్ని హరించుకుపోతాయి అని అంటూ ఉంటారు కదా. అలాగే మనలో కూడా ఈ భవరోగం అనే వైరస్ ఉంది. సో ఆ సూర్యుడు యొక్క కిరణాలు అంటే ఆ హరినామ యొక్క కిరణాలు, పవర్ఫుల్ కిరణాలు మన మీద పడాలంటే మన సత్వగుణంలో ఎంతవరకు చేస్తే అంత మంచిది. మిగతా రకాలు చేస్తే వాటి యొక్క పొటెన్సీ తక్కువగా ఉంటుంది అని మనం తక్కువగా తీసుకోగలుగుతాం, మనమే బ్లాక్ చేసుకుంటున్నాం. నాకు ఈ వర్క్ వల్ల టైం కుదరటం లేదు అంటే నేను కొండే రౌండ్స్ పొద్దున్న కొంచెం సాయంత్రం కొంచెం చేసుకుంటున్నాను. అంటే మీరు చెప్పమంటే బ్రహ్మముహూర్తంలో నాకు కొద్దిగా స్టార్ట్ చేస్తాను, బట్ టైం కుదరత వల్ల సాయంత్రం కంటిన్యూ చేసి నా రౌండ్స్ కంటిన్యూ చేస్తాను. అంటే నేను సాయంత్రం చేయడం అది సత్వగుణం కాదా, లేకపోతే అంటే భక్తి భగవంతుడు చేస్తాం కానీ బట్ సత్వగుణంలో ఉంటామో లేదా డౌట్. అది కరెక్టే, చాలా మీరే కాదు నేను కూడా మొదలు పెట్టినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను, చాలా కాలం వరకు ఇబ్బంది పడ్డాను. ఇదిగో ఇలా భక్తి సంఘంలో ఉండి వెంకటరమణ ప్రభుజీ మా అందరికీ ఆదర్శం, ఆయన చాలా పొద్దున్నే అన్ని రౌండ్స్ చేస్తారు. వారి యొక్క సంఘంలో ఉండి మేము ప్రేరేపణ పొంది కొంతకాలంగా పొద్దున పూటే చేయడానికి ట్రై చేస్తున్నాం. అందులో ఇప్పుడు కరోనా కాలం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి దీన్ని కూడా సమయం ఉపయోగించుకోకపోతే, ఇందాక ఇప్పుడు అంతా చదువుకున్నాం కదా కాలం గురించి, కాలం ఉన్నప్పుడు సమయాన్ని వినియోగించుకోకపోతే వృధా అయిపోతుంది మన జీవిత కాలం. సో పాయింట్ ఏంటంటే అదే నిన్న మనం అనుకున్నాం, ఇప్పుడు ఇందాక కూడా అదే సైలింగ్ తెరచాప ఉన్న బోటు ఒక ఎగ్జాంపుల్ ద్వారా, కొన్ని సమయం కొన్ని వాటిలో ఆ సమయంలో ఆ గుణాల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది, వాటి యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట.
పొద్దున పూట చేస్తే దాని యొక్క ఇంపాక్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ పొద్దున మధ్య పొద్దున తల అరే మధ్యాహ్నం అవటం అవన్నీ రజోగుణంలో ఎక్కువ ఉంటాం. మనం కూర్చున్నా కూడా ఎంత ఉన్నా కూడా అది ఏదో ఒక భావన వస్తుంది, ఏదో ఒక ఆలోచన వస్తుంది. మూడోది ఇంకా ఆ కాలం యొక్క ప్రభావం అటు అంత ప్యూర్ గా ఉండదు మన మీద. మన చేతన ఒక చేతనని శుద్ధిపరిచే దానికి అంత ప్యూర్ గా ఉండదు. సో ఆ ఎఫికసీ అంటే ఇప్పుడు ఇప్పుడు వ్యాక్సిన్ ఎఫికసీ, వ్యాక్సిన్ ఎఫికసీ కూడా అంటున్నారు కదా, ఆ పవర్ తగ్గిపోతుంది కొంచెం. ఆ పవర్ తగ్గిపోయిన పవర్ ఉండి మనం ఆ పవర్ ని పూర్తిగా తీసుకోలేకపోతున్నాం. అంటే ఇప్పుడు ఇంకో రకం ప్రభుపాదాలు చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్తుంటారు. ఇప్పుడు మందు డాక్టర్ మందు కనుక ప్రిస్క్రైబ్ చేస్తే పొద్దున పడగడుపున టిఫిన్ చేయకముందు చేసే అరగంట ముందు వేసుకోండి, ఇట్లా వేసుకోండి, మధ్యాహ్నం వేసుకోండి, సాయంత్రం వేసుకున్నాడు. ఆయన చెప్పిన విధంగా మన సొంత ప్రయోగాలు వేసుకొని ఉపయోగిస్తే ఆ మందు వేసుకుంటాం కానీ దాని ప్రభావం ఆ రోగం మీద ప్రభావం తక్కువ ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఎస్ కుదరని రోజులు సరే ఓకే, యాజ్ మచ్ అస్ పాసిబుల్ వి షుడ్ ట్రై. అండ్ ఎస్ చాలా ఇబ్బందులు ఉంటాయి, చెప్పినంత ఈజీ కాదు. మన సో మెనీ థింగ్స్ ఉంటాయి. బట్ ఇందాక తను చెప్పినప్పుడు ఇందాక సమయం విషయంలో చెప్పుకుంటున్న పాయింట్ అంటే ప్రభుపాద గారు మేము ఇప్పుడు నాకు నేను చాలా కాలం పట్టింది కానీ ప్రభుపాద ఈ మాట నాకు ఎప్పుడు ప్రేరేపణ ఇస్తూ ఉంటుంది. మనం ఎన్నో జీవితకాలం ఎన్నో జీవిత కాలాలు ఈ నాలుగు అదేంటి మన ఆహార నిద్ర భయం మైత్రణం ఈ కార్యక్రమాల్లో మనం గడిపేసాం. ఈ ఒక్క జీవితకాలం ఎలాగోలో మన జీవితకాలంని మన మనం ఉన్న చుట్టూ ఉన్న సందర్భాలని సిచ్యువేషన్స్ని కొంచెం మలుచుకొని ఎలాగోలో ఈ ప్రభుపాద సూచించిన విధంగా చెప్తే ఆయన మనని తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంకా అదే ఇవన్నీ భక్తి యొక్క సూత్రాలు మనం చేసాం సాధించేదారు. ఇది ఆయన కరుణ, ఆయన భక్తుల ద్వారా వచ్చే కరుణ ద్వారా మనం ఆధ్యాత్మిక జగత్తుకి ఆధ్యాత్మిక భావనలో శుద్ధ భక్తులు అవ్వగలం. సో అందుకనే ఆ గురువు యొక్క ఆదేశాలు పాటించడం కూడా చాలా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇవన్నీ చెప్తున్నది ఏంటంటే మనం కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులను ఎలాగోలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని కొంచెం ఇబ్బందులు మన ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా దీని గురించి వివరణ ఇచ్చి దీని ప్రాముఖ్యత గురించి చెప్పి ఎందుకు చేస్తున్నాను, ఎందుకు చేయాలి అనే వివరణ ఇచ్చి మన జీవితంలో కొన్ని జీవన శైలిలో కొన్ని మార్పులు తెచ్చుకోవాలి. యాక్చువల్లీ అదే ఇంపార్టెంట్. సమయం అనేది వాళ్ళు జస్ట్ బ్రహ్మ ముహూర్తము ఇవి ఇవి కాదు. పాయింట్ ఏంటంటే సమయం తక్కువ ఉంది మనకి. మనం మన జీవితంలో తక్షణమే ఇప్పుడే మా మార్పులు తెచ్చుకొని టు మేక్ ఇట్ మేక్ అవర్ లైఫ్ కన్యూసివ్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్. చాలా భారీగా చెప్పుండొచ్చు, నన్ను క్షమించండి. నేను నాకు అంత రియలైజేషన్స్ లేవు, నేను నెమ్మది నెమ్మదిగా అడుగులు వేస్తున్నాను. బట్ అదే ఇక్కడే భక్త సంఘం యొక్క ఇంపార్టెన్స్ వస్తుంది. మనం ఒక్కళ్ళమే చేయలేము, భక్త సంఘంలో ఉంటూ చేస్తే ప్రేరణ పక్క వాళ్ళ ప్రేరణ వాళ్ళు మనకి ఉత్సాహం ఇస్తూ వాళ్ళు చేసే దాంతో మనం మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి లెక్చర్స్ వింటూ ఇవన్నీ చేస్తూ యాత్రలకు భక్తజనంతో యాత్రలకు వెళ్తూ ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్ గా మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది. వెంకటరమణ ప్రతి మీరు యాడ్ చేయండి ఇది మన ఓపెన్. అదే ప్రభు మీరు బాగా చాలా బాగా చెప్పారు డీటెయిల్ గా. కాబట్టి అది మనం చూస్తాం కదా, మనం ఎలాగా కృష్ణతో ఎంత సీరియస్ గా చేస్తామో సో కృష్ణ కూడా అంత బాగా రెసిప్రోకేట్ అవుతారు కదా. సో అట్లానే మనం ఉదయం ఏంటంటే లేచినప్పుడు కొంచెం మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. ఓకే, దానికి ముందు ప్రభు చెప్పినట్టు నేను ఎర్లీ మార్నింగ్ ఏం చేయట్లేదు, మధ్యలో చేసాం ఇంకా చాలా రోజులు, కానీ ఇప్పుడు హెక్టిక్ ఆఫీస్ వర్క్ వల్ల కుదరట్లేదు. సో ప్రభు చాలా ఎక్సగ్రేట్ చేశారు ఒకటి. సో నెక్స్ట్ ఏంటి ఆ క్వశ్చన్కి వస్తే మనం అది చెప్తాం కదా, ఎప్పుడైతే మనం ఎంత సీరియస్ గా రెసిప్రోకేట్ అవుతామో కృష్ణతోటి అంతే సీరియస్ గా కృష్ణ కూడా రెసిప్రోకేట్ అవుతారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మన చలికాలం ఉంది అనుకోండి, మనకి చలి బాగా ఎక్కువ ఉన్నప్పుడు మంటకి దగ్గరగా ఉన్నప్పుడు చలి మంటకి దగ్గరగా ఉంటే మనకి ఆ వేడి వస్తుంది, మంటకి దూరంగా ఉంటే మనకి ఆ వేడి తగలదు, సో చలి అంతగా తగదు. అట్లానే మనం మార్నింగ్ లేచినప్పుడు మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, సో మనం చాలా సీరియస్గా కాన్సన్ట్రేషన్తో చేయగలం. అందువల్ల ఆ టైంలో ఏమవుతుందంటే రెసిప్రికేషన్ కానీ లేదా సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది. అదే ఆ డే ప్రోగ్రెస్ అయ్యే కొంది పగలు గడిచే కొంది
మనం అయింది మన ఆఫీస్ వర్క్, తర్వాత ఈవినింగ్ పని. ఆ ఈవినింగ్ టైం ఒకవేళ చేస్తున్నాం అనుకోండి, మార్నింగ్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి, అట్లానే ఆఫీస్ వర్క్ గుర్తొస్తూ ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే మనకి కాన్సన్ట్రేషన్, ధ్యాస, అదేంటి ధ్యానం అంతగా ఉండదు అనమాట. అందువల్ల మనకి అంత కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి మనం అదేంటి నేమ్ ఎప్పుడు చాలా విశుద్ధమైనది అయినా కానీ ఎందుకు మనకి ఆ ఎఫెక్ట్ రాదు అంటే మనము సీరియస్ గా చేయట్లేదు. సో అది అనమాట. సో ప్రభు చాలా బాగా చెప్పారు, జస్ట్ నేను కొంచెం యాడ్ చేశాను. యాక్చువల్లీ ఎందుకు అడిగానంటే ప్రభు గారు, ఇది నాకు నా వర్క్ వర్క్ టైమింగ్ 6:30 to 4:30. సో దానివల్ల ఈ దీనికి కో మీరు చెప్పినట్లు బ్రహ్మముహూర్తం ట్రై చేయడం అంటే కొద్దిగా అంటే నేను కొంచెం దానివల్ల నాకు అందుకోసం సాయంత్రం టైం కుదురుతుంది కాబట్టి సాయంత్రం ఎక్కువ టైం తీస్తున్నాను చాంటింగ్. సో ప్లస్ ఇంకొక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఎవరో గారు, ఇది దాదాపు నేను లాస్ట్ టైం చెప్పినట్లు 10 రౌండ్ల క్రితం నాకు ఒక రౌండ్ చేయడం చాలా కష్టం అనిపించేది. ఈ రోజు దాదాపు 12 రౌండ్లు చేస్తున్నాను. ఇంకా వీకెండ్స్ వస్తే సాటర్డే సండే అయితే 20 రౌండ్స్ చేస్తున్నాను. అంటే అంటే అంత ఇంక్లైన్ అయిపోతుంది, అంటే అంత ఆసక్తి పుడుతుంది. ఓకే ఎంత అయితే అంత ఎక్కువ చేస్తాము అని. అందుకే చాలా మంది అంటున్నారు 20 రౌండ్స్ చేస్తున్నారు కాబట్టి యువర్ ఎలిజిబుల్ ఫర్ ప్రపోజల్ అంటున్నారు. బట్ లాస్ట్ టైం చెప్పినట్లు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, బట్ దాని గురించి భగవంతుడు ప్రార్థించి ఎలా బయటికి రావాలనేది చూసుకోవాలి. ప్రభు ఇంకో చిన్న డౌట్ ఉంది, ఈ ఒక శ్లోకం ఉంది కదా, అంటే మీ ఈ అధ్యాయంలో ఈ 6 రోజుల్లో మీరు చెప్ప కవర్ చేసాలని తెలీదు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ చెప్తారు కదా, ఈ మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ ఎదురుదీసింది, అలాంటిది ఎక్కడైనా కవర్ చేశారా ప్రభు మీరు? అంత స్పెసిఫిక్ గా కవర్ చేయలేదు. అది బేసికలీ ఒక మనుష్యుల్లో కృష్ణుని కృష్ణతత్వంని కృష్ణుని పరిపూర్ణంగా అర్థం చేసుకోవటం. అసలు మామూలుగా ఆధ్యాత్మిక మార్గానికి వచ్చే మంది శాతమే చాలా తక్కువ ఉంటుంది. అందులో కృష్ణుడు కృష్ణుడు అర్థం చేసుకుని పరిపూర్ణ పురుషోత్తమ తత్వాన్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అని అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం, ఆ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? ప్రసన్న గారు కదా, ప్రసన్న గారు మీరు అడిగారు, దానిలో మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? లేదండి, అదే కవర్ చేశారు లేదా అంటే నాకు దాని అర్థం తెలుసు, బట్ ఏమంటే మీరు ఎక్కడ మిస్ అయినానేమో డౌట్ వచ్చింది, అందుకు ఇంకా అడిగాను. తెలుసు అండి, 1 among 1000 people విల్ ఎండెవర్ అని చెప్పారు కదా, దాంట్లో 1000 మిలియన్స్ ఆఫ్ పీపుల్ విల్ ఎండెవర్, ఓన్లీ 1 విల్ అండర్స్టాండ్ ద ట్రూత్ అని అన్నట్లు. థ్యాంక్స్ ప్రభు గారు, వేరే ప్రశ్నలు తీసుకోవచ్చు. అదే యాక్చువల్లీ మీ కేసులో కొంతమంది గురించి వినండి, అంటే చాలా మటుకు మేము విన్నాము, అలాగే మేము 16 రౌండ్లకి ఆ సంకల్పం తీసుకోవడానికి కుదిరింది, మిగతా విషయాలు లైక్ ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవడానికి సంకల్పం కుదిరింది. కొంతమంది ఇంట్లో అన్ని వ్యతిరేకతలు ఉన్నా కూడా వాళ్ళు ఇప్పటికి కూడా ఇంట్లో తెలియకుండా కూడా వాళ్ళు 16 రౌండ్లు చేస్తూ ఆహారపు అలవాట్లు ఎలా కూడా మార్చుకొని వాళ్ళు గడుపుతున్నారు. అలా కొన్ని విన్నప్పుడు చాలా ప్రేరణ కలుగుతుంది. సరే, అది చెప్పినంత మళ్ళీ చెప్తున్నంత ఈజీ కాదు, బట్ అదే మన నేటి సారాంశం. అదే ఎలాగోలా మనం ముఖ్యంగా ప్రార్థించాలి, కొంచెం మార్పు తెచ్చుకోవాలి జీవనం. థాంక్స్ ప్రభు గారు. హరే కృష్ణ మాతాజీ. హరే మాతాజీ, ప్రతి ఉపాధి పొదవుతుంది మాతాజీ, అప్పుడు కూడా జపం చేసుకోవచ్చా, ఏమి తప్పు కాదా మాతాజీ? అదేం తప్పు లేదు. హరే కృష్ణ అదృష్టమే, అది మహాప్రభు ఇచ్చిన హరే కృష్ణ మహామంత్రం నుంచి అసలు అలా నియమాలు ఏమి లేవు. బట్ మనకి మన పర్స్పెక్టివ్ లో మనకు అలా అలవాటు లేదు కనుక మనము దాన్ని ఎలా దాటాలి అనడానికి నేను నేనేం చేసుకుంటా అంటే ఆ రోజుల్లో నేను వేరే ఇంకో ఫీడ్బ్యాక్ పెట్టుకుంటాను, ఆ రోజుకి ఆ పర్టికులర్ రోజు వేరే ఫీడ్బ్యాక్ పెట్టుకుంటాను. సో దట్ ఆ మెంటాలిటీ నుంచి మనం బయటపడేంత వరకు మనం కొన్ని ఆచారాలు చిన్నప్పటి నుంచి మనకు అలవాటు అయితే ఉన్నాయి, ఆ టైంలో వేరే ఫీడ్బ్యాక్ పెట్టుకుని దాంట్లో సెండ్ చేస్తాను. తర్వాత మళ్ళీ శుద్ధి అయిపోయిన తర్వాత మళ్ళీ నా రెగ్యులర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటా. సో అప్పుడు అప్పుడు కూడా జపం చేసుకోవచ్చు, ఏం కాదు అయితే మాతాజీ? ఏం కాదండి, ఏం కాదు, అది దానికి అసలు నియమాలు ఏం లేవు.
ఎప్పుడైనా తీసుకోవచ్చు, నామం తీసుకోవడానికి ఇష్యూ ఎప్పుడు. థ్యాంక్స్ మాతాజీ, అడగొచ్చో అడగకూడదో కూడా తెలియదో అడిగేశాను. ఇలాంటి చాలా చిన్న చిన్నవి చాలా ఉంటాయండి, ఇవి చిన్నవి పెద్దవైన కాదు. పర్టికులర్ గా ఆడవాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, మనం ఆడవాళ్ళు ఆడవాళ్ళమే మాట్లాడుకుని తెలుసుకోవాల్సింది కదా. తప్పు లేదు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నేను రేపు ఏకాదశి నుంచి అన్నం తినొద్దు కదా ప్రభుజీ, నాన్న చెప్పారు. సో నేను అన్నం తినకుండా దానికి బదులు వేరే తింటారు కదా అన్నం, గ్రెయిన్స్ బదులు, అలా తినాలనుకుంటున్నాను ప్రభుజీ రేపు ఏకాదశి. మంచి సంకల్పం తీసుకున్నా, బాగా పళ్ళు అవి తిను. నువ్వు ఇంకా చిన్నపిల్లవు కనుక ఏ తిన్నా అది కొంచెం ఎక్కువగానే తిను, బికాస్ అని హెల్దీగా కూడా ఎదగాలి కదా. ఫ్రూట్స్ మిల్క్ అలాంటివి తీసుకుంటా అన్నమాట. చాలా సంతోషకరమైన విషయం. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ ప్రశ్నలు కానీ లేకపోతే ఏమైనా చెప్పాలనుకుంటే అన్మ్యూట్ చేసుకోవచ్చు. అందరూ ఫ్రీగా అడగవచ్చు, ఇక్కడ ఏమీ లేదు, మేము కూడా మీలాంటి వాళ్ళమే, అందరూ మనం అందరూ ఒకే లెవెల్లోనే ఉన్నాం. హలో చెప్పండి అంటే గారు. నమస్తే. నమస్తే గురుజీ. అదే మా భార్యకి కొద్దిగా ఆరోగ్యం ఇదిగా ఉంటుంది, ఎప్పుడూ డల్గా ఏదో ఒక చింత చేసుకుంటూనే ఉంటుంది. ఎంత చెప్పినా ఒక దేవుని పైన భారం వదిలేసి చేసుకోమా అంటే కదా, దానికి ఏదో బాధపడుతుంటుంది ఎప్పుడు కూడా 24 గంటల్లో. వాళ్ళకి కొద్దిగా ఏం సజెషన్ ఇవ్వగలరు అంటే, ఇక్కడ మీ ఇద్దరు కూర్చొని చర్చించుకోవాల్సిన విషయం. సజెషన్ అంటే ఇక్కడ మనం ఇవాళ 6 అధ్యాయాలు ఆవిడే విని ఉంటారు అని అనుకుంటున్నాము. ధనలక్ష్మి గారు కదా మీరు, అదే ఇంతకుముందు విన్నాను. అంటే ఇప్పుడు అదే కదా మనం కాలం యొక్క ప్రభావం గురించి విన్నాము. అలా ఏదో ఒక ఏదైనా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అని వాయిదా వేసుకుంటూ ఉంటే మనకి కాలం ఉన్న కాలం పరిమితి కాలం ఇంకా అది కరిగిపోతూ ఉంటుంది. సో చెప్పేది ఏంటంటే ఒక చిన్న అడుగుతో మొదలు పెట్టండి, అంటే ఒక రౌండ్ లేకపోతే 2 రౌండ్స్ కొన్ని చేస్తాను, నేను రోజు ఇన్ని భగవద్గీత శ్లోకాలు చదువుతాను, అలా ఈ 6 నెలలు లేకపోతే 1 ఏడాది కాలం పాటు ఇలా చేస్తాను, ఇంకో 1 ఏడాది అయిన తర్వాత ఇంకొంచెం పెంచుకుంటాను అని. అంటే ముందే ఇప్పుడు అన్ని మార్చేసి అన్ని చేసేయాలంటే దాంతో కూడా మనకి భయం ఉండి నాకు ఆల్రెడీ అంత సహకరించట్లేదు కదా అని అనిపించవచ్చు. సో చిన్న అడుగుతో మొదలు పెట్టండి, అంటే చిన్న కొన్ని 2 రౌండ్స్ 4 రౌండ్స్ నేను చేస్తాను, దాంతో పాటు కొన్ని నియమాలు పాటిస్తానని మొదలు పెట్టండి. ప్రభుజీ ఎలా మొదలు చేసుకోవాలో తెలియదు. మామూలుగా ఇప్పుడు జపం మాల ఉంటుంది కదా, ఎక్కడైనా గుడ్లో ఒకటి దొరుకుతాయి కదా, అది తీసుకొచ్చి మీరు ఇంట్లో 1 రౌండ్ జపం చేయడంతో మొదలు పెట్టచ్చు. అది అన్ని తీసుకోవాలి గురుజీ, 50దా 100దా? 108 ఉంటాయి, 108 ఉంటాయి. ఒక జపమాలలో 108 తులసి బీట్స్ ఉంటాయి. అలాంటి 108 తీసుకుంటే అది ఒక మాల. అలా 2 సార్లు కానీ 4 సార్లు కానీ 8 సార్లు కానీ అలా చేస్తుంది. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. పోస్ట్ చేయాలి టెంపుల్ నుంచి, పోస్ట్ చేయాలి చెప్పండి, మేము పోస్ట్ కూడా చేస్తాం. ఓకే గురుజీ, ఇదే అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ ఉంది, అదే అడ్రస్ పంపిస్తే మా బాబు ఉంటే పర్ఫెక్ట్ ఇచ్చేస్తాను. బాబు చదువుకొని తిరుపతి పోయినాడు, మాకు పూర్తిగా అడ్రస్ లేదు, అందరూ చదువుకోండి. ఆ క్విజ్ కూడా పెట్టేదానికి రాలేదు, క్షమించండి గురుజీ, ఎందుకంటే అది ఫిల్ చేసేది ఎలానో తెలియదు, అందుకోసం
మీ అబ్బాయి కొన్ని తిరుపతి నుంచి వస్తున్నప్పుడు ఇస్కాన్ తిరుపతికి వెళ్ళి నుంచి ఏమైనా తీసుకురమ్మంటే తీసుకువస్తాడు కదా జపమాలి. ఇప్పుడు జపమాల కాబట్టి చేత్తో ఇలా చెయ్యి ఉంది కదా, చేత్తో ఇలా ఒకటి రెండు మూడు ఇలా ఒక్కొక్క మనకి వేళ్ళకి ఉన్నాయి కదా, దాని మీద లెక్క పెట్టుకుంటూ కూడా జపమాల ఇంట్లో లేకపోతే అలా కూడా, లేకపోతే కౌంటర్ దొరుకుతుంది అలా ప్రస్తుతానికి నంబర్స్ కౌంట్ చేసుకోవాలంటే అలా కూడా మొదలు పెట్టండి. అయితే ఇవన్నీ లేకపోయినా పది నిమిషాల పాటు టైంలో నేను ఒక పది నిమిషాలు జనరల్ గా ఒక రౌండ్ చేయడానికి 8 నుంచి 10 నిమిషాలు పడుతుంటుంది. కొంతమందికి ఫాస్ట్ గా చేసే వాళ్ళకి 7 నిమిషాలు 7 to 8 నిమిషాలు అయిపోతుంది. సో టైం చూసుకొని ఒక 10 నిమిషాల పాటు నేను రోజు జపం చేసుకుంటానని మొదలు పెట్టాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇది ఇది జపానికి తులసి మాల తీసుకుంటే అది ఉల్లిపాయలు మళ్ళా ఆనియన్స్ గార్లిక్ చేయాలా అంటారు, అది కరెక్టేనా ప్రభుజీ? తులసి కంటిమాల వేసుకుంటే జపమాలకి అయితే మేమేమి మాకు మా సీనియర్స్ ఏమి చెప్పలేదు. అవునా, కంటిమాల వేసుకుంటే ఇప్పుడు కంటిమాల వేసుకుంటే ఉల్లిపాయలు ఆనియన్లు అని మాత్రం మానేయాలి. తులసి మాలతో జపం చేసుకోవడానికి ఎటువంటి నియమాలు కానీ నియంత్రణ కానీ లేవు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. కాబట్టి ప్రతిసారి తులసి మాలే కాదు, స్టార్టింగ్ లో వేప వాటితో చేసిన నీమ్ బీడ్స్ ఉంటాయి. అదే దాంట్లోనే చేస్తున్నాను ఇప్పుడు 3 ఇయర్స్ గా. సో తర్వాత ఎప్పుడైతే ఇవి ఉల్లిపాయలు ఇవన్నీ ఆపేసామో అప్పుడు మనం ఒకరి కింద చెప్తుంటాం అనమాట మన ప్రోగ్రెస్, ఒకరి కింద అంటే మెంటర్ లాగా ఉంటారు మనకి. కరెక్ట్, అటెండ్ అవుతున్నాను నేను అందుకనే. అది ఇస్కాన్లోనే నీలాచల్ గ్రూప్, అశోక్ గౌర్ ప్రభుజీ. అశోక్ గౌర్ ప్రభుని అడగండి, వాళ్ళు బాగా చెప్తారు మీకు. ఓకే ఓకే. ఇంకా ఏమైనా ప్రశ్నలు? ఇవి చాంటింగ్ బీట్స్, అవి మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసిందంటే ఒకసారి ఆ కరోనా టైంలో టెంపుల్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. సో ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే చాంటింగ్ చేయాలనుకుంటున్నారు ఏదో విధంగా. సో చాంటింగ్ మనం అనుకుంటే ఐడియాస్ వస్తాయి కదా. సో వాళ్ళు ఏం చేశారంటే 108 వేరుశనగ విత్తనాలు తీసుకునేసి సో అట్లా ఒకటి తర్వాత ఒకటి అట్లా పెట్టుకున్నారు అనమాట. సో మనం చేయాలనుకుంటే మనకి ఏ మార్గమైనా దొరుకుతుంది. ఇంకా కొంతమంది ఫారిన్లో ఉన్న వాళ్ళు అట్లా అయితే వాళ్ళకి ఇంకేమీ లేకపోతే వాళ్ళే వాళ్ళే చక్కతోటి చేసుకునేసి ఒక మాలని సో అట్లా చేసేవాళ్ళు అనమాట. సో మనం ఒకేలా అంటే మన సెన్సిటివ్ ఏంటంటే ఆ కృష్ణ ఖచ్చితంగా మన హృదయంలో పరమాత్మగా ఉన్నారు కదా. సో మనకు ఖచ్చితంగా మార్గం చూపిస్తారు ఆ గురువుల దగ్గరికి అట్లాగా. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? Thank you.